పేరు కుమాత్రమే పెనిమిటి పెత్తనమంతా తనదే కానీ చీటికి మాటికి మొగుడంటే ఏదో పెద్ద భయం ఉన్నట్టు పత్తితుల కబ్బులు చెప్పుద్ది అంతేనా వడ్డీలకు వడ్డీలు పేదోళ్ళ దగ్గర నుంచి గుంజి ఊళ్ళకు ఊళ్ళు దోచిస్తుంది చేసేవన్నీ పాపాలే అబ్బో మా బాగా చెప్తున్నారే వడ్డీలకు వడ్డీలు తీసుకోకపోతే ఎకరాలకు ఎకరాలు ఎట్ట పెరుగుతాయి ఆస్తులు పెంచుకోవడానికి పేదవాళ్లను శోభ పెడితే భగవంతుడు క్షమించడు తిని పడుండక ఈ మధ్యన ఆరాలు తీస్తున్నారు ఏమిటి ఆరాలు నాచారంట ఆ దరిద్రపులంగి తీసేసి పట్టు పంచాలు ఆల్చి వేసుకోండి వచ్చేటప్పుడు అన్ని వేళకి ఉంగరాలు వాచి మర్చిపోకండి నా హోదాకు తగ్గట్టు మీరు కనిపించకపోతే వాళ్ళ మధ్య నాకు తలగొట్టేసినట్టుంటుంది ఏంటి అత్తగారికి ఎలకల మందు పెట్టి చంపిందా బాగున్నావా బేబక్క ఏంటి బొత్తుగా నల్లపూసు అయిపోయావు అమ్మాయికి పెళ్లి అంటగా మరే 28న మొన్న రావులూరు గుడి దగ్గర పేదవాళ్ళకి అన్నదానం చేయించడానికి వెళితేను మీ ఆయన కనిపించాళ్లే ఏంటి మీ ఆయనకు నువ్వు అన్నమే పెట్టట్లేదా అట్ట చిక్కుపోయాడు నా ఊతాలకు అన్నాన్లే అవును ఇల్లు రీమోడలింగ్ చేయించిన తర్వాత నువ్విదే కదా రావడం రా ఇల్లు చూపిస్తా అయిపోయాం ఆ పాలరాతి బొమ్మ ఈ ఉయ్యాల జైపూర్ నుంచి తెప్పించావక్క ఇంటి పనులు పొలం గొడవలు క్యాష్ డీలింగ్స్ అన్ని నేనే చూసుకోవాలక్క ఆయనకదో సెంటిమెంట్ నా మట్టుకు నాకు ఈ క్యాష్ డీలింగ్స్ అంటే మా చెడ్డ చిరాకనుకో రూపాయి కాడా 10 రూపాయలు ఖర్చు పెడతానక్క చాలే ఊరుకో మీ అత్తమావలిచ్చిన ఆస్తిని చక్రవడ్డీలకి తిప్పి రెట్టింపు చేసింది నువ్వు కాదేంటి నేనా వడ్డీలక ఏ ఏదో సచ్చినాడక్క మాట అంది బాబు 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 ఒక్క 4 రోజులు టైం ఇవ్వండి బాబు మీ బాకీ ఎలాగో తీర్చుకుంటాను బాబాయ్ నా చేతిలో ఏముంది చెప్పు ఈ కర్ర తప్ప అంతా మా అక్క అఖిలాండేశ్వరి మహిత్యం మీరా ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నారు ఆవిడ మీకు వడ్డీ వేసింది ఎంత వడ్డీ 120 రూపాయలు ఇంతకే నీ చిన్న కూతురేది దాన్ని గురించి అడిగావు అది పొలానికి వెళ్లి లేబర్లు తిట్టి పని చేయిస్తుందక్క
దానికి లేబర్లు అన్నా వాడ సావాసం అన్నా బొత్తిగా కిట్టదనుకో. అవును, నాదంతా మా నాన్న టైపే. లేబర్ అన్నా వాళ్ళు వండుకునే వంటలన్నా నాకెంతో ప్రాణం తెలుసా. ఈ పచ్చిమిరపై నంచుకుని ఈ గెంజి తాగుతుంటే అప్పప్పా సూపర్ అదిరిపోతుంది. వద్దమ్మా తాగొద్దమ్మా, ఈ సీ అమ్మగారికి తెలిసిందంటే నా తోలు వలిచేస్తారు. మొన్న వెంకట దగ్గర రాజశంకర్ తిన్నామని ఆయన పన్ను నుంచి కూడా తీసేశారమ్మా. వెంటనే ఆయన చేపలాపారం చేస్తామని 10,000 నేనేగా ఇచ్చాను. నువ్వేం భయపడకు, నీకు కూడా డబ్బులు ఇస్తాను. ఒరే నాయరు. ఏంటమ్మ గారు పిలిచారా? మొన్న అయ్యగారు ఊటీ నుంచి తీసుకొచ్చారే చాక్లెట్ టీ పౌడరు, దాంతో టీ గాయించి నేను సింగపూర్ నుంచి తీసుకురాలా తెల్ల కప్పులు, వాటిలో పోసి తీసుకురా. నాకు మాత్రం బోర్నవిట వెండి గ్లాస్ లో తీసుకురా. నేను టీలు కాఫీలు తాగనక్క, తాగితే నల్లబడిపోతానని ఆయన ఫైరింగ్ అయిపోతారు. ఈ డెకరేషన్లకి వీటికి ఇప్పటికి 25 లక్షలైందక్క అన్నట్టు. మీ అమ్మాయికి ఎంత కట్నం ఇస్తున్నారు? 100,000 రూపాయల సొమ్ము, 20 సార్లు బంగారం ఇస్తున్నావు అమ్మాయి. అబ్బా నీ మట్టుకు నువ్వే అంత కట్నం ఇస్తే కలిగిన వాళ్ళం. రేపు మా అమ్మాయిలకి ఎంత పెట్టాలి? 50 లక్షలకు పై చీలిక అవుతుందమ్మా. అవునే, ఈ పెద్ద కూతురికి పెళ్లి ఎప్పుడు చేస్తున్నావు? ఏంటక్క ఇంగితం లేని మాటలు, నువ్వును పసిగుడ్డుకు అప్పుడే పెళ్లి ఏంటక్క? మొన్న రెడ్ సర్టిఫికే కదూ, దానికి 14 ఏళ్ళు 15 వచ్చింది. అక్క నువ్వు చెప్పినట్టుగానే వడ్డీ కట్టిన వాళ్ళందరినీ లాగి తన్నా. పొయ్యి మీద ఉడుకుతున్న అన్నపు కొండల్ని బయటికి సిరేసా, కుక్కల్ని మేకల్ని కొళ్ళబొడిచి ఈడ్చుకొచ్చేసా. ఏ విధవా వడ్డీ కట్టకపోగా రివర్స్ అయిపోతున్నారు. 120 రూపాయలు వడ్డీ అంటే తిరగబడుతున్నారక్క. నిజంగా వాళ్ళని ఒప్పించి వచ్చేసరికి నేను చచ్చి బతకాల్సి వచ్చిందనుకో. ఇదిగో ఈ పతివ్రత మీద ఒట్టు. సచ్చినాడా, నువ్వు ఆయన చేసుకునే బిజినెస్ డీలింగ్స్ నాతో చెప్తావేంట్రా? నెల తక్కువ విధవా, లోపలికి వెళ్ళి ఆయనతో డిస్కస్. మేము వస్తాం అమ్మాయి. బాగుందక్క, పెళ్లికి నువ్వు మీ ఆయన తప్పకుండా రండి. వెళ్ళొస్తావక్క. మంచిది. వచ్చిన వాళ్ళ ముందు వడ్డీ వాగుడు వాగావంటే నా దుబాయ్ చెప్పుతో నీ తొక్క తీస్తా. ఇప్పుడు చెప్పు లెక్కలు. ఆగు, ఇంతసేపు ఎక్కడికెళ్ళావే? చెప్పనా? గుడికెళ్ళి ఆడుకుని వస్తున్నా. చంపేస్తాను. తిన్నవే ఇంటికి రమ్మంటే గుడికి ఎందుకు వెళ్ళావే? నువ్వు ఇంటికి రమ్మన్నావుగా అందుకే. నన్ను ఎదిరించడం నీకు అలవాటైపోయిందే? అవునమ్మా, ఈ ఊళ్ళో నిన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు లేరన్న ధైర్యంతోనే కదా నీ ఇష్టం వచ్చినట్టు అధికారం చెలాయిస్తున్నా. అందుకే నేను ఎదిరిస్తున్నా. నీకు కొవ్వు బాగా బలిసిపోయిందే. నీకంటేనా? ఈడ్చుకొడితే 12 ఏళ్ళు అప్పుడే నిన్ను ఎదిరిస్తుందంటక్క. ఒరే గోముఖం, ఎవర్రా నాకు 12 ఏళ్ళని చెప్పింది? మీ అమ్మా. మొన్నేగా 18 ఏళ్ళే. 12 అంటాడేంటమ్మా? అదేం కాదే, మీ అమ్మ అందరికి 12 ఏళ్ళనే చెప్తుంది. చెప్పు, వెళ్ళిపోతా. ఇదిగో గోముఖం, మా అమ్మ చెప్పేవన్నీ అబద్ధాలే. అమ్మా అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట. ఇప్పటికే ఇద్దరు దిగాం, మళ్ళీ అబద్ధాలు చెప్పేవనుకో ఇంకో ఆడపిల్ల పుడుతుంది. జాగ్రత్త. నిన్ను అఖిల, అబ్బా నువ్వు వెళ్ళి ఆ వడ్డీ లెక్కలు చూసుకో, అమ్మాయికి నేను సర్ది చెప్తాను. మీరు చెప్పింది వినే, అది ఇంటికి గడపకి కాకుండా పోతుంది. చాలా ఊరుకుంటారు. దాని మీద కోపం నా మీద చూపిస్తావెందుకు? ఆఖరికి శివరాత్రి పూటే శివాజీ గణేషన్ 10 రూపాయలు మనీ ఆర్డర్ చేయరా మళ్ళన్న అంటే ఎందుకు? సంకురాత్రికి సగ్గుబీమే పోస్ట్ లో పంపించేస్తాను కదా అన్నాడు సత్తయ్య. అలాగున్న వ్యవహారం. చాలా ఊరుకోండి, మీ అర్థం లేదు సావతులు. మీరు ముందు నే చెప్తాగా అమ్మాయిరా, ఇలా ప్రతిసారి అమ్మని ఎదిరించి నువ్వు సాధించేది ఏమిటి తల్లి? అదేం నాన్నా, భర్తగా నువ్వు చేయలేని పని కూతురుగా నేను చేస్తున్నాను. నేను అమ్మని ఎదిరించే ప్రతిసారి నీ కళ్ళల్లో తెలియని ఒక ఆనందం కనిపిస్తుంది. మీ అమ్మని ఇలా చిన్నా చితగా దెబ్బ కొట్టకూడదమ్మా. కొడితే ఒకే దెబ్బ, మనుషులన్నా మనసులన్నా విలువ తెలిసి వచ్చేటట్టు చావు దెబ్బ కొట్టాలి. అలా కొట్టడం నీ వల్ల నా వల్ల కాదు. ఏదో ఒక రోజున ఏదో ఒక రూపంలో ఆ దేవుడే ఒకను పంపుతాడు, వాడే మీ అమ్మ పాలిట యముడవుతాడు. ఎవరినన్నా హీరో? జీవా, ఏంటా కాఫీలు ఈగబడింది? అప్పుడల కర్ర, కాఫీలో ఈగకపోతే నువ్వు ఇచ్చే రూపాయలకు ఏనుగు వచ్చి పడుద్దా? తాగవే బాబు. ఏ జీవా, ఇడ్లీ అంటే ఇంత చిన్నగా ఉంది. ఇడ్లీ చిన్నది కాదు బాబు,
ప్లేట్ పెద్ద చేసావు ఇడ్లీ చిన్నదిగా కనబడుతుంది కొత్త ప్లేట్ కనబడాలా అరే గురుగారు కోపంగా ఉన్నారు రెండు బకెట్ సాంబార్ పోయిండ్రా అరే 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 అమ్మలు వచ్చారు అమ్మలు కూర్చోండి అమ్మ కూర్చోండి అరే బృందకి బ్రూ కమల కాఫీ రాధక రాగి మాల్ట్ భానుమతికి బాదం ఘీ భారతం వినాలి తింటే ఈ క్యాంటీన్ లో టిఫిన్ తినాలి ఏమంటారు మాస్టారు మీరు ఎస్ అంటే నేను చూస్తే చిచి ఎస్ఏ తమరు చూస్తుంటారు నాకు తెలుసు గాని పదండి ఆ పదండి ఏంటి మాస్టారు క్రిస్మస్ నాటుకుంటున్నారు ఏ టిఫిన్ కావాలా ఇదే ఉప్మా పూరి కూర కుర్మా కూర కూర మసాలా కూర మామూలు కూర చెప్పి చెప్పాను మీ చెప్పా నా చెప్పా ఏమిట్రా మాటలు ప్రిన్సిపల్ గారిని పట్టుకుని తప్పారండి ప్రిన్సిపల్ గారిని అనకూడదు మిమ్మల్ని అన్నా పర్వాలేదు ప్రిన్సిపల్ గారు రెండు పూరి తెలుగు మాస్టారు ఉత్త కర్రీ ఇక్కడ మంచినీళ్ళు అలపత్రి పాప చట్నీ తాకూడదమ్మా తినాలి మంచినీళ్ళు తాగు థ్యాంక్స్ కళ్యాణ్ నీ చేయి పడగానే ఎక్కిళ్ళు అయిపోయాయి బావ చేయి పడితే ఎక్కిళ్ళే కాదు ఏమైనా అయిపోతాయి చేతిలో ఉంది డిస్కట్ డిస్కట్ డిస్కా కళ్యాణ్ మాకు ఏవా చెయ్యి జీవా చూసుకోరా మా బావ చేయనోటే నా చేయనోటే నేను వేసేనా చెయ్యి చాలేవయ్యా మాకెప్పుడు ఆగిపోయా ఏకిళ్ళు మరి మా బావ అయితే పాత విద్యార్థుల సంఘం వార్షికోత్సవ సందర్భంగా కళ్యాణ్ తన మిత్ర బృందంతో కలిసి ఇచ్చే సంగీత కార్యక్రమం ఇంకొద్ది సేపట్లో మొదలవుతుంది ఇదే కళాశాలలో చదువుకుని ప్రముఖ సినీనటిగా వెలుగొందుతున్న కుమారి రమ్యకృష్ణ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నా ధన్యవాదాలు నూను గుమిసాల లోత్న యౌవనమున ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో ఓ రాణి ప్రేమ పురాణం ఆ ముచ్చటకైన ఖర్చు రోజంతా జంట షికార్లు ఊరంతా ఉత్త పుకార్లు మరపురావు కాలేజీ రోజులు మరపురావు కాలేజీ రోజులు నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు నిన్ను రొమ్మియోగా మారినది లగ్గాయిత్తు నాకు గుండెల్లో నా పుట్టుకొచ్చే సగాయిత్తు అది భామ కాదు బాతు నిన్ను క్లాసులో చూసినది లగ్గాయిత్తు నిన్ను కౌగిలింత కోరినది లగ్గాయిత్తు నాలో పుట్టుకొచ్చే జూనియర్ జూనియర్తు ఇక చూడు ప్రేమలోతు కట్ బ్లౌజుల్లో లైలా పోజుల్లో మొహమాటాలే విడిచి గెలిచి చంద్రపురానికి మన్మథ సీజన్ ప్రేమ టపాలకు అడ్రస్ నిన్ను కాసుల
लगाए। बर्मन आनंद बख्शी नीति राघव आदि भाव सागे परीक्ष फस्ट रैंक निद चूस नो नि रोमियो मारी नुंडे पुटे सगू अदे धाम का గుడ్ మార్నింగ్ పెద్దపాప వార్నింగ్ లేని ఫైరింగ్ లా వచ్చేసావు కళాశాలలో ఏమన్నా సమ్మెలా కాదు నాకు ఈ కాలేజ్ కూడా నచ్చలేదు అందుకనే మానేసి వచ్చేసాను ఏమటమ్మా కాలేజీలో చేరి పట్టుకుని పది రోజులు కాలేదు అప్పుడే మానేసి వచ్చేసావా ఇదిగో గోముఖ చిన్న పాప అక్క చదవని కాలేజ్ ఏదైనా ఉంటే చెప్పు నా లిస్టులో మిగిలిందల్లా ఒక ఎస్విఆర్ కాలేజీ అది ప్రభుత్వ కళాశాలే అందులో కూడా పెద్దపాప జారన్ను అని అనుకో అప్పుడు అంటూ వేణ నేర్పించి పెళ్లి చేసేస్తారండి తోసేయడం బెటర్ ఈ అయ్యల్ రాజు అఖిలాండేశ్వరిదేవి కూతురు చదివినా చదవకపోయినా ఎప్పుడు ఏదో ఒక కాలేజీలో అలా కంటిన్యూ అవుతూ ఉండాల్సిందే అప్పుడే మాకు గౌరవం అమ్మాయికి ఆనందం మా అమ్మ మంచి అమ్మ అంటే నాన్న చెడ్డ నాన్న చెడ్డ కాదు జిడ్డు అయితే అమ్మ లెట్టు నాన్న బడ్డు అయితే అమ్మ అమ్మ ఆపండమ్మా మీ తిట్ల వర్షం ఒకళ్ళ అమ్మ వైపు ఒకళ్ళ నాన్న వైపు చేరి మా ఇద్దరిని చెడుగుడు ఆడేస్తున్నారు ఇది ఎలాగుందంటే చీర కట్టుకోవే చిలకమ్మ గుడికెడదామని గుండూరావంటే తొక్కతో సహా అరటిపండు ఎప్పుడో తినేశానందట అనసూయమ్మ అలాగుంది వ్యవహారం బావా ఇదొక సామెత ఇన్నాళ్ళకి ఆపుకోలేకడుగుతున్నాను దయచేసి ఈ సామెతకి అర్థమేంటో చెప్తావా చెప్పలేంటే చెప్పు చెప్పులో వెళ్ళిపోతా ఎందుకు చెప్తాం చెన్మయ చిదానంద చిద్విలాస బృందావన సుందర సుకుమార సౌందర్య గాంధర్వ లలామ తన యవ్వన పూరిత ప్రపూరిత ప్రజ్వలిత నేత్ర తనకు తానై దిగివచ్చిన వనితామణి తన విహార వినోద వినూత్న స్ఫూర్తి అందమై కందమై దందమై అనుబంధమై ఇంకా నా జన్మలో సామెతలకు అర్థం అడిగితే నీ చెప్పేటి కొట్టు కొంతమంది చెత్త జనం వస్తుంటారు కదండి వాళ్ళ కోసమే ఆ చెత్త రూల్స్ ఏయ్ మిస్టర్ ఏయ్ ఆరడుగులు అందగాని పట్టుకొని చిట్టికేసే మిస్టర్ అని పిలుస్తారేంటి పేరు కళ్యాణ్ మర్యాదగా కళ్యాణ్ అని పిలువు రేయ్ కస్టమర్స్ ని విసుక్కోకూడదురా చెప్పనీరా చెప్పమ్మా నువ్వేదో పెసరట్ చించుతావంటగా మామూలుగా చించటం కాదమ్మా మసాలా పెట్టి మరీ చించుతాడు జీవా స్టోరీ అంతవరకు రాలేదురా కదే వేరు వెనకాల బొత్తిగా జుట్టు ఊడిపోయిందిరా పెసరట్ కావాలా పప్ప చూడు చూసా బాగుంది పది పెసరట్లు తీసురా పది పెసరే ఇతనికి చాలా పొగరులో ఉంది చచా చాలా మంచివాడే ఈ కాలేజ్ లోనే బిఏ వరకు చదివి ఇక్కడే క్యాంటీన్ కూడా పెట్టుకున్నాడు ప్రిన్సిపల్ నుండి స్టూడెంట్స్ వరకు ఇతనంటే చాలా ఇష్టం తెలుసా పేద విద్యార్థులకు ఫీజులు కూడా కట్టాడు షటప్ ఏంటి అతనికి సన్మాన సభ పెట్టారు ఇక్కడ నా ముందు ఇంకొకళ్ళు పొగిన్నా ఇంకొకళ్ళ గురించి గొప్పగా చెప్పినా నేను నేర్చుకోలేను నౌకదానికి పెసరట్ కాలేదంటే అంటే మీది స్పెషల్ పెసరట్ కదమ్మా ఆవల వయసు కాలుతాలి కదా మా బావ కాలుస్తున్నాడు షూర్గా తీసుకొస్తాడు నా పెసరట్ వచ్చే వరకు మీరెవరో తింటానికి వీల్లేదు మీ పెసరట్ రెడీ మేడం ఇప్పుడు తినండి కల్తీ నూనెతో టిఫిన్ చేసి కాలేజ్ స్టూడెంట్స్ ని మోసం చేస్తావా ఏయ్ కమ్ ఆన్ ఫ్రెండ్స్
వెన్ని స్ట్రైక్ చేసి ఈ చెత్త కడ్డీని ముయించేద్దాం. మైండ్ ఇట్. అమ్మలో అప్పలో ఏం తమ్మల కులుక్కు తెలిపోతున్నా? ఏం చేయమంటావు? ఏం చేయమంటావంటావు ఏంటమ్మా? అప్పడాల కర్ర స్పెషల్ గా 10 పెసరట్లు ఆమద వేసి కాల్చమని ఆర్డర్ ఇచ్చావు కదా, బిల్లు కట్టు బిల్లు. ఎంతండి? ఎంతైందంటే రెండు ప్లేట్లు రెండు గ్లాసు 250. 500 కట్టు. 500 ఓకే. ఏంటమ్మా ఎత్తుకున్నా? అన్ని బాగానే ఉన్నా గానీ బిల్లు కట్టు బిల్లు బిల్లు బిల్లు. పోసిపోయింది. రేపొచ్చి కడతాను. అట్ట కాదులే గాని ఇంకో మాట చెప్పు. రేపొచ్చి కడతాను, ఎల్లుండి వచ్చి కడతాను, మా ఫాదర్ వచ్చి కడతాడు, ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళం రోజుకింత మందే చూస్తాం. స్పాట్ లో బిల్లు కట్టి కదలు. లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తామా? ఏంట రొప్పటం? ఠపా ఠపామని కారు గేర్లేసినట్టు తిరగరబో. ఎలాగా? ఎలాగా రుబ్బుడు పోత్రం రోల్ రూపల గరగరా గరగరా తిరగల. ఎదోస్కో 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 కాస్త దిగదోసుకో. చూసావా, అరగంట నుంచి రుబ్బుతుంది పిండి మెత్తమల్ల. నిలబోసుకో నిలబోసుకో. ఉప్పు సరిపోలేదు, ఉప్పేసుకో. అంత ఉప్పేసిందండి? గాడిలని నాకి వెళ్ళిపోతా తల్లే. తవేలైపోయింది తవేలైపోయింది బాబోయ్. ఇదేంటమ్మా టేస్ట్ అంతా నాశనం అయిపోతా తల్లి. కాలేజీ కూర ఎలా కొడతారు? తుడుచుకో అమ్మా, ఇక్కడ తుడుచుకో తల్లి. పదండి. శ్రీవరహాపురం వాస్తవ్యులు శ్రీధనరాజు గారికి, వారి తమ్ములం గారు శ్రీవరహాల రాజు గారికి శ్రీకొండాపురం తరఫున శ్రీ గోముఖం శ్రీ స్వాగతం పలుకుతున్నాడు. శ్రీ దయచే గోముఖం బ్యాండ్ వాయించకుండా ఈ పెళ్లి సంబంధం గురించి మీ అక్కేముందో చెప్పబోయే. వాడు చెప్పేదేంటి? నేను చెప్తాను విను. నీతో సంబంధం సుతరావు నాకు ఇష్టం లేదు. కారణం? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అఖిలాండేశ్వరి, మమ్మల్ని అవమానిస్తున్నావు. మీ కూతుర్ని కాలవగట్టును చూశాను, మనసు పడ్డాను. చెయ్యి పట్టుకుంటే చెంప మీద కొట్టింది. ఒకరైన చీరన్నా పొగరున్న పిల్లన్నా నాకు చాలా ఇష్టం, అందుకే వచ్చాం. మర్యాదగా పెళ్లి కప్పుకో, లేకపోతే. ఏం చేస్తారా? ఏం చేస్తావు? ఏం చేస్తావా? మా గురించి నీకు తెలియదు. కావాలంటే నీ మొగుణ్ణి అడుగు. మాకు ఎదురు తిరిగిన వాళ్ళ గతి ఏమవుతుందో చెబుతాడు. నీ ముత్తాతల చరిత్రలు కూడా పాఠాలు చదివినట్టు చదవగలనురా నేను. నీ బాగోతం ఎవరికి తెలియంది? కేవలం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పదవి కోసం సొంత బావనే గొంతు పిసికి చంపిన నీచుడివి. నీ తమ్ముడు మాత్రం తక్కువ. కట్టుకున్న పెళ్లాన్ని కిరసనాయలు పోసి తగలబెట్టిన ముండమాపి వీడి ముఖానికి నా కూతురు కావాల్సి వచ్చిందా? నీ చెత్త చరిత్రలు ఎవరికి తెలియవు? నోరు మూసుకుని బయటకు నడవండి. ఇన్ని మాటలు అనిపించుకున్నాక నోరు మూసుకుని వెళ్లటం మా పద్ధతి కాదు. ఇప్పుడే ఇక్కడే నా తమ్ముడితో నీ కూతురు మెళ్ళలో తాళి కట్టిస్తా. తప్పుగా నా మీదే చేయి చేసుకుంటావరా దగ్గురు బాజీ వదవా. నిన్ను ఏదైతే కావాలి అడగండి బాబు. వంకాయలు కిలో పావులా చేసి, దోసకాయలు కిలో 10 పైసలు చేసి మొత్తంగా ఉంటాం. సర్లే, ఎల్లా పక్కోటి చూసుకోండి. అరే ఎందుకురా ఎక్కువ మాట్లాడతారు? ఏంట్రా గొడవ? ఏలేదు బావా, వంకాయలు కిలో ఎంత నడితే షార్మినార్ రాసిమంటున్నాడు, దోసకాయలు కిలో ఎంత నడితే సెకండ్ హ్యాండ్ రాసిమంటున్నాడు. పిడుగురాలు కేసే బాబు. ఏంటి మాస్టారు పంచుడు పేల పరిగెత్తు వస్తున్నారు? కూరగాయలు కానీ డబ్బులు ఇవ్వకుండా సతమానం పోతాను దిగించారేంటి? కాదు నాయన, ఒక్కసారి ఏంట్రా అబ్బాయిల విషయం? నీకు చెప్పాలా? చెప్పాలరా. విషయం చెప్పకుండా తరువుకు వస్తే జనం కన్ఫ్యూజ్ అయిపోరు. చెప్పరా గుండు నా పుత్ర. మా సుందరరావు గారు అబ్బాయి పరీక్షలో కాపీ కొడుతుంటే ఈ పిలక పంతులు పట్టుకుని డీబార్ చేయించాడు. నాలుగు పీకుదామని వచ్చాం. కాపీ కొడితే పట్టుకున్నారా? సిగ్గులేదు, అడ్డగాడిదిలా ఉన్నా. అడ్డగాడుతుంటావా? ముళ్ళ పొందనలా? ముళ్ళ పొందుంటావా? కొండ ముచ్చలా? కొండ ముచ్చుంటావా? బుడుకు బుడుకు తప్పుడు మాట్లాడు. వీడి సంగతి చూద్దామా? ఏంట్రా గుసగుసలాడుతున్నారు? ఫైటింగ్ చేద్దామా? చేద్దాం. పదండి బావా, వాచి చెడు చెడిపోద్ది. మీకు మూడిందిరా రే. పదండి. అడుగు పెట్టామంటే గొడవలే కదా, కడుపు నిండా దీన్ని డబ్బులే కొడతాం అనుకున్నాను. ఇలాంటి గొడవలు గొడవలు కూడా చేస్తావా? చెత్తి కొడదామంటే మేస్టర్ అయిపోయావరా బాబోయ్.
కాపాడు తల్లి ఆశీర్వదించాను నాయన వర్ధిల్లు వర్ధిల్లు హలో గురు ఫైట్ కోసం నేను జీవితం అగ చాలా కష్టం ముందు బాడీ దించు వెళ్ళిపోయారు మన సంగతి ఏంటి అదా హాస్టల్ లో దింపేస్తా ఈ టైంలో వెళ్తే వార్డెన్ డిస్మిస్ చేస్తుంది అసలే పెద్ద కరుడా ఇఫ్ యు డోంట్ మైండ్ ఇక్కడే పడుకుని పొద్దున్నే వెళ్తా సరే పడుకో మరి నువ్వు నా సంగతి వదిలే ఒరే జీవా అర్థమైపోయింది మేము వరండాలు పడుకుంటాం అదరా నాకేదైనా పెట్టవా ఏమిటి అదే ఆకలి లోపలికి వెళ్ళు పనం పక్కన గిన్నెలో వరలు గాని పూరీలు గాని ఉంటాయి పెట్టుకుని తిను వేడిగా ఏముంది పొయ్యిలో నిప్పు అదే గట్టి చట్నీ వేసిస్తావా టోటల్గా టోటల్గా ఓవర్ అవుతుంది అవును ఓవర్ గానే ఆకలి నన్ను తిను అర్ధరాత్రి పూట అంకమశ వాళ్ళని గచ్చుక్క పడుకుంటావా లేక బయటికి పంపుంటావా రాత్రి మంచి మంచి అదే మంచు పడింది కదా మంచు దట్టంగా పడిందిరా మీకేంటి హాయిగా నిద్రపోయి ఉంటారు నేను నిద్రపోయే అప్పడాల కర్రా నీకు మాత్రం ఒక్క నిమిషం కూడా నిద్రపెట్టి ఉండదు అవును మరి మంచు చలి చలి మంచు మంచు చలి మంచు చలి మంచ పెరిగిందా ఇలాగే పులైపోబావా పెళ్ళైపోద్ది అక్కొచ్చద్ది చమ్మ చెక్క చరడేసి మొగ్గ చమ్మ చెక్క చరడేసి మొగ్గ అయ్యి బాబు ఏం మాస్టారు వేడివేడిగా పెసరెట్లు వేసి పెట్టినా ఇంకా పెసరెట్ ఏమిటయ్యా నా పిండాకుడు ఏకంగా పెళ్లిపోయినంత కొట్టు నా పెళ్ళ ఎవరున్నారు తెలుసులేవయ్యా చిలిపి శ్రావణికి నీకు పువ్వటగా చిచి లవ్వటగా ఊరుకోండి మాస్టర్ వదిలే
అమ్మాయి కొంచెం కోపిష్టైనా నీకు మాత్రం కరెక్ట్. శరమానం భవతి. ఒరే జీవా, అసలు ఈ పుకార్లు పుట్టించింది ఎవరబ్బా? కాలేజీలో అందరూ మనిద్దరు ప్రేమించుకుంటున్నట్టు, పెళ్లి చేసుకోబోతున్నట్టు, రాత్రి అమ్మహా వరకు వెళ్లిపోయినట్టు అంటున్నారు తెలుసా? వింటున్నా. వింటున్నావా? నీకిష్టమేనా? ఏంటది? అదే నాతో ప్రేమ. ప్రేమ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలీదు, నీతో ప్రేమ. ఏంటమ్మా బయటికి పోమంటే ఏంటి ఇక్కడ తెస్తేసావు? నన్ను ప్రేమించే వరకు నిన్ను వదలను. ఒక్కసారి ప్రేమించవా? రేయ్, పకోడీలు మాడిపోతున్నాయి తీరా. చెవులు కింద పేనాళ్ళు ఇచ్చావు, నిన్ను ప్రేమించాలా? బాహుమే ఆజ్ఞ. నా కొడితే వెళ్లి బాండిట్లో పడతావు. ప్రేమించాలండి, ప్రేమించాలి. ప్రేమించవా? నో అనే వాళ్లతో ఎస్ అనిపించే వరకు వదలదు ఈ శ్రావణి. 24 గంటల్లో నీతో ఐ లవ్ యూ అనిపించకపోతే నా పేరు శ్రావణి కాదు. అయితే బేసిన్ సుబ్బమ్మని ఇప్పుడే మార్చుకో. అసలు ఏం జరిగిందమ్మా, లెక్కల్లో ఫెయిలా? కాదు సార్, లవ్ లో ఫెయిల్. కరెంట్ ఫెయిల్ అయినంత కామెడీగా చెప్తున్నావే, ఇంతకీ ఎవడమ్మా నిన్ను ప్రేమించను మొగుడు? చిచి మగాడు, నీ దరిద్రం నాకు పెట్టుకుందయ్యా. ఎవడమ్మా వాడు? ఉన్నాడు సార్, ఇక్కడే ఉన్నాడు. నేను 3 లెక్క పెడతాను, ఒక్కొక్క అంకెకి ఒక్కొక్క స్టూల్ తన్నేస్తూ ఉంటాను. 3 స్టూల్ తన్నే లోపు అతను వచ్చి ఐ లవ్ యూ అన్నాడా? ఓకే, లేదా పాల్చి తన్నేస్తాను. ఓ స్టూల్ తన్నేసింది బావా.
ధాకనకదిన్ చెలిసిగరు కెదిగి తుళ్ళింత పదే పదే అదే పనిగా జడతడిసి జావలీలై నిడల జడతాళమేసి ఇరుకు ఇరుకు ఉడుకు దుడుకు చలాకీలో అయో మయం ఆషాఢల్లు ప్రియా ప్రియం స్వయం వరం కమ్మని ఒడి బొమ్మని పెదరి చెమ్మని బదులిమ్మని జతకమ్మని పిలిచావే ఓహో హాయ్ హాయ్ ఆహా హోయ్ నిశాలలో వేసే బాణం రసాలలో తృణం పణం రండి రండి త్వరగా రండి. ఏందయ్యా గేదెను బా బా అని పిలిచినట్టు అసహ్యంగా? పాపం రాజకీయ నాయకుడు గారు ఢోకేశారు చిచ్చి ఢోకేశారు నవ్వి చావచ్చుగా. రమ్మండి. ఒరే నాయన జీవా ఈ పిల్లలు రెడీ అయ్యాయా? అయ్యో గొడవ అవుతుంది ముని. గొడవ అవ్వాలనే కదా, ఏదైతే ఓపెన్ చేస్తున్నారో దారు ముందే క్యూ కట్టాలి. వెదవులు త్వరగా ఇవ్వండి. తీసుకోండి సార్. ఓపెనింగ్ చేయనివయ్యా ముందు రిబ్బన్ కటింగ్ చేయాలి కదా అసహ్యంగా. మామూలు బిల్డింగ్ అయితే ఓపెనింగ్ చేసి ఆ పైన పార్టీ చేసేసుకోవచ్చు. ఇది లెట్రిన్ కదా అసహ్యంగా. అది కాదండి, ముందు ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఏంటంటే నా అప్పడాల కర్రా. ముందు తినేసి లోపలికి వెళ్ళాం అనుకోండి బెటర్ గా ఉంటుందండి. తినండి 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 సార్. తింటున్నారు తింటున్నారు. మా కళ్యాణి స్వీట్ చేయడంలో నెంబర్ వన్, ఈ హాట్ చేయడంలో A1. ఎలా ఉంది సార్ సూటు బూటు? చిచ్చి స్వీటు హాటు బ్రహ్మాండంగా ఉంది అసహ్యంగా. ఆ సీఎం మీ నోట్లోంచి బయటికి రాదా? అది ఎప్పుడు నా నోట్లో నాంటూ ఉండాలి. మీరే కరెక్ట్. లెట్రిన్ ఓపెన్ చేయడానికి నేనేంటి అసహ్యంగా? అందుకనే మనం ఓడిపోయింది. ఏంటే పుట్టిన ప్రతిడు రోజు రెండు సార్లు ఇక్కడికి వస్తుంటాడు పోతుంటాడు, అసలైన రిప్యూటేషన్ వాళ్ళు ప్లేస్ ఇదేనంటే. నాకు ఓపెనింగ్ చేసేద్దాం అనిపిస్తోంది అసహ్యంగా. అయ్యా ఉండండి ఉండండి, రాహుకాలం పోయేవరకు రాహుకాలం కోసం చూస్తే యమగండం వచ్చేలా ఉంది. పదండి అసహ్యంగా. ఓపెన్ పట్టండి. నీకు తెలియదులేవయ్యా వచ్చేసాగండి. అసహ్యంగా ఆగలేను అసహ్యంగా. నేనైతే కట్టిలేవను అసహ్యంగా. ఇవ్వకపోతే కురికెత్తాను. ఈ మాల వేసుకోండి అసహ్యంగా. నిషేధించాం అసహ్యంగా. అయ్యో అయ్యో ఇదేమిటి? నువ్వు కూడా వెళ్ళా. ఓయ్ ప్రిన్సిపల్, పోలీసుని పిలిపించు. పానే పానే పోలీసుని ఫోన్ చేయను. నేను ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. ఏదో సరదాగా జిలేబీలో మోషన్ సాల్ట్ వేశాను, జోక్ గానే ఉంటుందని అనుకున్నాను. కానీ లైఫ్ ప్రాబ్లం లో పడుతుందని నేను అనుకోలేదు. పోలీసులు వస్తారంట, నాకు భయంగా ఉంది. సరదాగా చేసే కొన్ని పనులు ఎన్ని సమస్యలు పుట్టిస్తాయో ఇప్పటికైనా అర్థమైందా? వాట్ హ్యాపెన్డ్? ఎస్ఐ గారు, స్వీట్ లో ఎవరో పాయిజన్ కలిపారండి. ఒక అమ్మాయిని ఇప్పుడే హాస్పిటల్ కి పంపించాం. ఈ క్యాంక్ ఓనర్ ఎవరు? నేనే సార్. కానీ ఫుడ్ పాయిజన్ చేసింది కళ్యాణ్ కా సార్, శ్రావణి. శ్రావణ ఎవరా అమ్మాయి? ఎందుకు లత, నా మీద అభిమానంతో అమ్మాయిని నిలిపిస్తారు? మీకు తెలియదు కళ్యాణ్. మీరు మాట్లాడకండి ఎస్ఐ గారు, తప్పు నాది, అరెస్ట్ చేయండి. కళ్యాణ్ నువ్వు ఈ పని చేసావా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ప్లీజ్ సార్, అదండి సార్. నేను
చేసిన నేరానికి నువ్వు శిక్ష వేయించుకొని జైలుకి వచ్చావు. ఇది త్యాగం కళ్యాణ్? కాదు శ్రావణ, బాధ్యత. ఒక మగాడిగా నేను జైలుకి వస్తే తప్పు చేసి జైలుకి వచ్చాడంటారు, అదే ఒక ఆడదానిగా నువ్వు జైలుకి వెళ్తే ఏం తప్పు చేసి జైలుకి వెళ్ళిందో అంటారు. నిన్ను ప్రేమించిన మనిషిగా ఒక చిన్న నింద నీ మీద పడినా సరే నేను భరించలేను, అందుకే జైలుకి వచ్చాను. నువ్వు రాలేదు కళ్యాణ్, నేనే పగబట్టి పనిగట్టుకుని లేని ప్రేమను నటించి నిన్ను నమ్మించి ఇలా నా కోసం జైలు పాలయ్యే లెవెల్ కి ఇరికించాను. అర్థమైందా? దట్ ఇస్ శ్రావణి. నిన్ను కలిసిన మొదటి రోజే నీ క్యాంటీన్లో నాకు చేసిన అవమానానికి ఇది ప్రతీకారం, రివెంజ్. అసలు నీ మీద ఉన్న కోపానికి నలుగు రౌడీలు పెట్టి లేపేసి ఉండేదాన్ని. బట్ జ్వరం వచ్చిన వాళ్లకు పచ్చి పెట్టాలి, నీలాంటి పిచ్చి సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళని ప్రేమతోనే కొట్టాలి. అందుకే ఈ రూట్ లో వచ్చాను. ఇప్పటికైనా నేనేమిటో నా స్టేటస్ ఏమిటో తెలుసుకుని బ్రతుకు. నీ లెవెల్లో ఏ అంచు కడిగేదాన్నో పెళ్లి చేసుకో. వీలైతే నీ పెళ్లికొచ్చి నా లెవెల్లో ఓ గిఫ్ట్ ఇస్తాను. అయిపోయిందా? ఇంకా ఉందా? బార్ని బలి కొట్టావు, డైలాగులు ఎక్కడ పట్టావు? సర్లే, టైం నీది, నేనేం మాట్లాడను. కానీ నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రేంజ్ లో కరెంట్ షాక్ ఇవ్వాలో మనకి బాగా తెలుసు. అవ్వరెడ్డవ్వా, నీ కదిలేలా ఇస్తాను చూడు, సూపర్ టచింగ్. అప్పుడు నీ పరిస్థితి పాలకులు సంతే. డోంట్ టాక్ రబిష్ హియర్, ఆఫ్టర్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఎస్ఐ గారు, అతని సాయంత్రం వదిలేండి. ఎస్ మేడం. ఎరా జీవా, నీకేదో టెలిగ్రామ్ వచ్చింది చూడు. ఏంట్రా తమ్ముడు, ఏ సచ్చినాడ రాయట రాళ్ళు అడ్డం పెట్టింది? మేం బలానా అని బోర్డు కట్టి పెడతారా అక్క? దొంగలేమో. ఆ రాళ్ళు తీస్తాం, నీ ప్రాణాలు తీస్తాం. ధనరాజు, ఏంటి తాగొచ్చి వాగుతున్నావు? లేదు, వాగడానికే తాగొచ్చాం. నీ అంతు చూడడానికి రౌడీలతో వచ్చాం. చౌడాలు తీస్తాను, జాగ్రత్త. గోముఖం, ఏ గోముఖం, ఎక్కడక్క? ఓయ్ గోముఖం, ఇప్పుడు చెట్టెక్కే వెంట్రా. చంపనే అక్క, చంపనే. నిన్ను చంపినాల్ని అంత తేలిక వదులుతారా? అయినా నేను ఒక్కడే కదా. ఐదు కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళైనా సరే నిన్ను చంపిన వాళ్ళకి బూరి శిక్ష పడేట్టుగా చేయకపోతే నా పేరు నువ్వు చెప్పే కాదు. పెళ్లి సంబంధం అడగటానికి ఇంటికి వస్తే చెప్పుతో కొట్టి అవమానిస్తావా? నిన్ను చంపి నీ కూతురు మెళ్ళ తాళి కడతాను. మనం వెళ్ళి ఊళ్ళో జనాన్ని పోలీసుల్ని తీసుకొద్దాం పద. ఎవడ్రా నువ్వు? మాటలు రావా? మోగోడివా? ఏంట్రా రుద్రుడు, ఎవరు నువ్వు? గీతాంజలి. గీతాంజలి, భూతాంజలి వేసేంట్రా. అండి ఎందుకు రాట తొందరపడతారు? అత్తమ్మా ఇది పట్టుకో. అత్తమ్మా, ఆ కథ వేరే ఉందిలే. కత్తి కత్తి. అమ్మో బలే కుదా పైన ఫైట్ బలే బలే. నేను వెళ్ళి ఆ సంగతి చూస్తా.
దున్న పోత. ఎంత ఖర్చైనా పర్వాలేదు. చూసుకుంటాలేమ్మా. చూసుకోండి. ఏ ఊరు బాబు మంది? తమరి పేరేంటో? కాస్త తప్పుకో. తప్పరా తప్పకా బాబు, నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు ఏమీ తెలియదు. అక్కడ అక్కడ సప్త సముద్రాలు సింగిల్ లెగ్ తో ఏదుకుంటూ వచ్చి ఇంటి ముందు మురుక్కుంట్లో పడి చచ్చిపోయాడంట. పేరేంటి అని అడిగి చట్టపడిపోయాడంటక్క. నీ మొహం చూసి సుప్రీం కోర్టుకి వెళ్తామంటా చెట్టెక్కి చెప్పు తీసుకొడతాను. అబ్బాయి కాళ్ళు పట్టుకో. రై తల పట్టుకో బాబు. ఎట్టా ఉంది అబ్బాయి? నేను నేనేనా? ఎక్కడున్నాను నేను? నా పక్కనే ఉన్నావు అబ్బాయి. సిగ్గు లేకపోతే సరి. సిగ్గా? ఎవరికి? నీ స్థితిగతులు అదుపులోనే ఉన్నాయి బాబు. అన్నది నిన్ను కాదు, దీన్ని. దీన్నా? చిచి ఈవిడ ఎవరి పాప? నేను పాపని కాదు, చేపని కాదు, ఆయన కూతుర్ని. ఓహో, అంటే ఈవిడ చెల్లెలువా? అది నా కూతురు బాబు, వయసు 12 ఏళ్ళే, ఒట్టు ఊబళ్ళు. మీకు మీకు ఇంత పెద్ద కూతురా? ఇంత పెద్దకు ఇంత చిన్న? ఎందుకులేండి, నమ్మలేని నిజాలంటే ఇవేనేమో. అసలు నాకు తెలియక అడుగుతాను, ఇంత చిన్న వయసులో మీకు అంత పెద్ద ఆయనతో పెళ్ళేలా జరిగిందండి? అదంతా ఒక చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవాని. ఆ రోజుల్లో మా వాళ్ళు తొందరపడి ఈయనకిచ్చి పెళ్లి చేసి. అబ్బా అఖిల, మన పెళ్లి, దాని తాలూకు పుట్టు పూర్వోత్తరాలు, మన దాంపత్య జీవితం తాలూకు రహస్యాలు ఆయనతో ముచ్చటించడానికి. ఆయనేం డాక్టర్ సమరమో కాదు, డాక్టర్ గుప్తా గారు అంతకన్నా కాదు. ఏ, ఎందుకొస్తుందండి మీకు అంత కోపం? నేను ఇంకా ఉన్నాననేగా. ఆయన మాటలకు వెళ్ళే బాబు, నువ్వేం చేస్తుంటా? ఏం పని లేదు కాబట్టి అడ్రస్ లేని ఉత్తరంలా ఆర్టీసీ బస్సులా తిరుగుతున్నాను. అత్తమ్మా, నువ్వే నాకేదో ఒక దారి చూపించాలి. ఎంత మాటనా బాబు, నాకు ప్రాణదానం చేశావు, నీకా మాత్రం ఉద్యోగం ఇవ్వలేకపోతానా? రేపటి నుంచి మా పనులన్నీ చూస్తే మేనేజర్ ఉద్యోగం చేయి. సుప్రీం కోర్టు దాకా వెళ్తానని చెట్టెక్కావు కదరా గాడిద, అబ్బాయి దగ్గర అసిస్టెంట్ గా చెయ్యి. ఇష్టం లేకపోతే మానే. నాకెందుకు ఇష్టం ఉండదమ్మా? నాకు అదృష్టం దరిద్రం పట్టినట్టుగా పట్టింది. పాపం బాగా అలసిపోయావు, పొద్దున్నే మాట్లాడుకుందాం. పడుకో బాబు, గుడ్ నైట్. చూడు, నీకు చల్లదనం కావాలంటే ఏసీ మిషన్ ఉంది, వేసుకో, ఆడుద్ది. పదవే ఉండు, టాటా చెప్పని. టాటా చెప్తావే, బయటికి రా చెప్తాను. అబ్బాయి అలాగే అమ్మాయి. ఏమిటి, పరాయి మగాడితో మాట్లాడుతుంటే మంచం ఎక్కుతావా? అఖిల, సంచ విషయంలోనూ మరీ సాగదీశావనుకో, మంచం మీద నుంచి మనిషి మీదకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం లాక్కోలేక పీక్కోలేక చావాలి. తర్వాత చాలా ఊరుకోండి, ఇంకొకసారి ఆ అబ్బాయి వంక చూసావంటే ఇరగదంత. చూడొద్దంటావా? నువ్వు అన్నంతకైనా సరే అబ్బాయికి లైన్ కొడతాను చూడు. ఏ అబ్బాయి, నీకు అర్జెంటుగా లైన్ ఇయ్యాలి. ఎందుకు? మా అమ్మ నీతో మాట్లాడొద్దందుగో, అందుకే. నీకెప్పుడు తీరిక ఉంటుందో చెప్పు, మనం ప్రేమించుకుందాం. ఏంటిది ఇంత ధైర్యంగా మాట్లాడేస్తున్నా? నేను ఏదైనా ఓపెన్ చెప్పు, ఎప్పుడు ప్రేమించుకుందాం? చాలు చాలే, పోతలకి. చిన్న పాప, ఏం చేస్తున్నావు ఇక్కడ? అబ్బాయికి లేనేసుకుంటున్నాను. పిచ్చిపిచ్చిగా మాట్లాడుకో, రాను రాను నీకు ఆటలు పాటలు ఎక్కువైపోతున్నాయి. ఆటలు ఆడాను కానీ ఇంకా పాటలు పాడలేదే. ఏం అక్కర్లేదు, దోర మూసుకో, లోపలికి వెళ్ళు. నల్లవాడి అమ్మమ్మ అల్లరి పిల్లవాడి, ఎట్టాగా ఉన్నది వాళ్ళమ్మి, ఏటేటో అవుతుంది సిన్నమ్మి. కాలేదా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ పైట గంగు జారింది గడుసు పిల్ల. నిన్ను నిన్ను అత్తమ్మా, అత్తమ్మా, నువ్వు కొట్టే కొద్ది రెచ్చిపోతానే ఉంటది, కానీ వదిలే.
సరే నీ ఇష్టం వచ్చినట్టు పాడుకొని చావు. పాడనుగా. అత్తమా ఈ గుమ్మ పాలు తాగు. బలానికి బలం, గ్లామర్ కి గ్లామర్. పాలు వద్దులే అబ్బాయి, ఫ్యాట్ అయిపోతాను. ఇప్పటికే అందరూ లావు లావు అంటున్నారు. లావా? నిన్ను లావంది ఎవరత్తమా? కరెంటు తీగ చీర కట్టినట్టు సన్నగా ఉన్నావు. అబ్బాయి తెలియక అడుగుతున్నాను, మీ ఊళ్ళో కరెంటు తీగ సైజు ఇదా? జోకులు వేస్తున్నావా? నరుకుతా. నోరు ముసుకో, లోపలికెళ్ళు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. అయ్యా ధర్మ బాబు, ధర్మ బాబు, ధర్మ అయ్యా, ధర్మ 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 బాబు, ధర్మ 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 ధర్మ. ఇది ధర్మం కాదు డాడీ. డాడీయా? ఎస్. నేను నీకు డాడీనిట్రా? తంత తంజావూర్ లో పడతావు. ఆ మాట అనుకున్నా అన్నయ్య, నా కడుపులో మండుద్ది, చక తిడతా. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే ఊరు, బస్ స్టాండ్, నైట్ ఎఫెక్ట్, పైగా రెయిన్ ఎఫెక్ట్. అప్పుడే మా అమ్మ అడుక్కుని అడుక్కుని అలసిపోయి వచ్చి పడుకుంది. నువ్వు వచ్చావు, చూశావు. కట్ చేస్తే సరిగ్గా 9 నెలలకు నేను. నువ్వేనా నాన్నవే? అసలు ఈ ఫేస్ కి ఈ ఫేస్ కి ఏమన్నా సంబంధం ఉందంటరా? ఉండదు. ఎందుకంటే నేను వాడేది సినీ తోరలు వాడే లక్స్ సబ్బు, కానీ నువ్వు వాడేది గేదెల్ని తుమ్ము పారేసిన గడ్డి. చెప్తే పైగా నాది మా అమ్మ పొలికా, అదే మా అదృష్టం. అదే ఇట్ట ముస్తి ఎత్తుకోవడం. అయితే నమ్మవా, 1 మినిట్. ఈ గొడుగు మా అమ్మ మైకోలు ఉన్నప్పుడు మా అమ్మకు నువ్వు ఇచ్చిన ప్రేమ కాను. ఈ గొడుగును తీసుకో, నన్ను నీ కొడుకుని ఒప్పుకో. గొడుగ? యా. నేనిచ్చానా? యా. ఏదోసారి డౌట్ గా ఉంది. చూసి చెప్తానే. టేక్ యువర్ ఓన్ టైం. ఇంకొకసారి నానా అన్నామంటే చంపి చేపలు పంపిస్తా బీ కేర్ఫుల్. ఐ థాంక్యూ. నా సినిమా అయిపోయే లోపు నీ చేత నా కొడకా అనిపించుకోకపోతే నేను ముష్టి రోజునే కాదు. అక్క అక్క, ఆ కళ్యాణ్ గారు ఏం చేశాడు చూసావా? ఏం చేశాడు? నేను ఎత్తనాలు ముట్టాడా? మన కడుపులు కొట్టాడు. బళ్ళో ఫీజులు, గుళ్ళో కానుకలు వసూలు చేసుకురావయ్య అని పంపిస్తే ఇక నుంచి గుళ్ళో బళ్ళో పైసా కట్టక్కర్లేదు. ఫ్రీ చదువులు, ఫ్రీ మొక్కులు, వాకే అంటూ మన ఆదాయానికి బక్కెట్టాడు. వస్తాడు అడిగి. ఏంటబ్బాయి నువ్వు చేస్తున్న పని? మాకొచ్చే ఆదాయానికి గండి కొడుతున్నావంటగా. భలే దానిలే అత్తమ్మా, చిన్న చేపను వదిలి పెద్ద చేపను పట్టుకోమన్నారు పెద్దోళ్ళు. అయినా నీకు బళ్ళో గుళ్ళో ఏమొస్తాయి చిల్లర కాసులు తప్ప? ఒకేసారి నిన్ను అద్దరిపోయే లెవెల్ కి పెంచడానికే మంచి ప్లాన్ వేసుకొచ్చాను. ఏంటి బాబు మంచి ప్లాన్? నీకు సెపరేట్ గా చెప్తా. అత్తమ్మా మన ఊర్లో స్కూల్ కి అఖిలాండేశ్వరి ప్రాథమిక పాఠశాల అని పేరు పెట్టాను. అలాగే చుట్టుపక్కల ఉన్న 25 ఊళ్ళలో బళ్ళకి నీ పేరు పెట్టడం, దాంతో స్టేట్ లెవెల్లో నీ పేరు మారుమ్రోగడం, దాంతో చీఫ్ మినిస్టర్ నీ కోసం వెతుక్కుంటూ వచ్చి నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నిన్ను మినిస్టర్ ని చేయడం, ఆ తర్వాత డబ్బే డబ్బు. అబ్బాబా, కదే వేరు. ఇదిగో ఇవన్నీ నీకు చెప్పకుండా చేయాలంటే అన్ని నా చేతి చెప్పించేస్తున్నావు. ఇంకా మీద ఏం చెప్పొద్దు, నువ్వేం చేసినా నా మంచి కోసమేగా. నీ ఇష్టం, నీ ఇష్టం. అక్క నిన్ను ఓగల ఉయ్యాలెక్కి చేస్తున్నాడు. తాడు తెగిందంటే వెళ్ళి తోటపుర్ల పడతావు. ఎందుకు రా అత్తమ్మను బ్యాడ్ చేస్తావు? ఏదో కామెడీ గాని అయినప్పుడు ఎందుకు కొట్టినట్టు? ఈప్ మీద ఏగవాలింది. గొడ్డలు తీసుకుని నరుకు. చేతిలో ఉన్నప్పుడు చెప్పు నరుకుతా. అత్తమ్మా స్కూల్ కి పద, మన ప్రతాపం ఏంటో చూపిస్తాను. అఖిలాండేశ్వరి 1958వ సంవత్సరములో పుట్టిరి. బాల్యమననే పెద్దలను ఎదిరించిన ధైర్యశాలి అఖిలాండేశ్వరి. నిజమాకు అఖిలాండేశ్వరి పువ్వు పుట్టగానే పరిమళించను. నమస్కారం అమ్మా. పంతులు గారు మీరు కానివ్వండి, మధ్యలో ఆపితే ఫ్లో దెబ్బతింటది. నేను అదే అనుకుంటున్నాను బాబు. సైలెన్స్, సైలెన్స్. అఖిలాండేశ్వరి 1968లో మొట్టమొదటిసారి సైకిల్ తొక్కిరి. తదనంతరము కొన్ని పరిస్థితుల ప్రభావము వల్ల బయట వేసి ఇంటి పట్టున ఉండిరి. కాలక్రమమున కయ్యాల అఖిలాండేశ్వరి గారికి అయ్యలరాజు పశుపతి గారితో వివాహమాయను. అఖిలాండేశ్వరి గారి వయస్సు ప్రస్తుతము 35 సంవత్సరములు మాత్రమే. ఏంటబ్బాయి నాకు 35ఆ? 10 నేనే నొక్కా గ్లామర్ కోసం. మాస్లో ఆ మాత్రం ఉండాలే. ఏంటో అబ్బాయి నీ అభిమానం? అయినా నా జీవితాన్ని పాఠాలుగా చెప్పడం ఏంటి? చోద్యం కాకపోతే
ఎవరో మనకు తెలియని ఔరంగజేబు తాంతియా తోపిల పాఠాలు ఈ పిల్లలకు ఎందుకత్తా ఈ ఊరికి నువ్వే దేవతో గనక బళ్ళో నీ పాఠాలే చదవాలి గుళ్ళో నీ విగ్రహానికే దండం పెట్టాలి గుళ్ళోనా నా విగ్రహమా అదేంటి గుళ్ళో అంకాళమ్మ దేవత విగ్రహం కొంచెం పక్కకు జరిపి ఆ సీట్లో నిలబెడుతున్నాను డైలీ అర్చన సంవత్సరానికి ఒకసారి రథోత్సవం తెప్ప తిరునాళ్ళ ఆర్డర్లు అన్ని జరిగిపోతాయి ఆ కథే వేరు అమ్మో అమ్మో నన్నెంతెత్తికెత్తేస్తున్నావయ్యా నా కళ్ళకు మాత్రం ములగ సెట్టు సెటారు కొమ్మ ఆపడుతుంది అక్క ఒరే డకోటా ఇప్పుడేం చూసావురా రాత్రికి అత్తమ్మ చరిత్ర నువ్వు కింద పడే లెవెల్ కి హరికథగా చెప్పగానా అవునత్తమ్మా హరికథను లేటెస్ట్ సినిమా ట్యూన్ లో మిక్స్ చేసి కొడుతున్నాను ముందు నేను మొదలు పెడతాను మధ్యలో నువ్వు వచ్చి అందుకోవాలి నేనా జనంలోక రావాలి నువ్వు వస్తే కథే వేరు వాకే 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 కొడరా ఇస్తోడా మచిలీపట్నం మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మాటేశా మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మాటేశా చన్నపట్నం చైనా బజార్ షాపింగ్ కోస్తే సైతేశ నిటారు సోకుల గిటారు మీటి మిఠాయి పొట్లం కాజేశ మరదలు పల్లి సెంటర్ లోన మరత మల్సం వాల్చేశ మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మాటేశ చన్నపట్నం చైనా బజార్ షాపింగ్ కోస్తే సైతేశ బాబు ఫిడేలు తగులుకో నేను తగులుకో అఖిలాండేశ్వరి చాముండేశ్వరి మా అత్తేశ్వరి జతి కన్నర్రాయ్ ధనధాన్యేశ్వరి ఘనచీనాంబరి మా వాణీశ్వరి కృతి వినర్రా పూర్వం నీ పురాణం మాకు తెలుసుంది అత్తో దుత్తో మండలు కళ్ళకి మాజీ సుందరి అహంకారమే అలంకారమట మంగళగిరిలో పోటీ చేసి మంతిరిగిరినే పట్టేశా మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మాటేశా చన్నపట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైతేశా ఆంధ్రుల అన్నయ్య నన్నయ్య గారికి తమ్మయ్య నేనే కదండయ్య అసలు అయ్యా అది నీవు గిరి కథ నేను తిరిగి కథ చెప్పుకుందామా అమ్మ చాటున ఉమ్మలాటకు ఆశ పడదామా భద్రగిరిలో ప్రజలను చేసి గోదావరిలో మునికేసి మచిలీపట్నం
అక్క పక్కనే నడుస్తున్నావు నువ్వు నేను ఈక్వలా తక్కువ గుర్తుంది కదా ఏంటి బాబు బ్రేక్ వేసా ఇడిదా నువ్వు దొరలా దర్జాగా వెనకాల నడుస్తుంటే ముందు నౌకర్లా నీకు దారి చూపించేవాళ్ళ నడవాలా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు మళ్ళీ బ్రేక్ వేసేమిటి బాబు నువ్వు లాడ్ లంగోట్ అలా ముందు నడుస్తుంటే వెనకాల నేను పుస్కి గాళ్ళ ఊపుకుంటున్నాడు అలా ముందు నడవకూడదు వెనక నడవకూడదు పక్కన నడవకూడదు సౌండ్ ఎక్కువైపోతుంది పేలిపోద్ది డిసైడ్ చేసుకున్నాడు ఈనుకృష్ణం టైంలో ఈ ముస్టోడ్ ఎంట్రీ ఏంట్రా బాబు హలో ఫాదర్ హౌ ఆర్ యు కంకి నిన్ను అసలు ఈ భూమి మీద నడవకుండా చేయడానికి అతని ప్లాన్ అందుకని ఎప్పటికైనా నువ్వు నన్ను నా కొడకాని ఒప్పేసి మన ముష్టి దేవత నీ కష్టాలని గట్టెక్కిస్తుంది ఈ ముష్టి లింక్ వదలదా నువ్వెక్కడ దొరికావాలి అన్న అయినా నన్ను ఇంటి లెక్కనాలు చూదింటావంట్రా నేను నీకు ఫాదర్ నెట్రా అవునంట చెప్పు అమలాపురం వెళ్ళిపోతా నువ్వెక్కడికన్నా నువ్వే నాన్న కావాలంటే ఇదిగో ఇది నువ్వు మా అమ్మకు అప్పుడిచ్చిన చెప్పు ఎప్పటికైనా నిజం చెప్పు చెప్పు నేను ఇచ్చాను ఏదో సరే డౌట్ గా ఉన్నాయి చెప్పు నేనేమన్నా ఫాదర్ ఎవరండి ఎవరండి మీరు ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ని చూస్తున్నాం అమ్మగారు అనుమతి అక్కడ లోపల రాకూడదండి అది పాపం లోపలి ఎవరండి ఎవరు మీరు ఏమిటి దౌర్జన్యం మేము ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ నుండి వస్తున్నాం అండి అయితే అర్ధరాత్రి వస్తారా అదే అఖిల నేను ఎప్పుడు చెబుతూ ఉండేవాడిని కదా నీకు ఆదాయం అంటూ ఉన్న తర్వాత ప్రభుత్వానికి పన్ను కట్టాలి లేకపోతే ఏదో ఒక రోజున ఉరుములు లేని పిడుగుల్లా వచ్చి కొంప మీద పడతారు అని ఇదిగో ఈవేళ వచ్చారు పడ్డారు ఈ లెక్కలు చూపించండి ఎందుకు చూపించాలండి లెక్కలు నా ఆస్తి లెక్కలు మీకెందుకు చూపించాలండి ముందు బయటకు వెళ్ళండి చూడమ్మా ఇది మా డ్యూటీ మర్యాదగా చెప్తున్నాను పక్కకు తప్పుకోండి లేకపోతే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుని మా పని మేము చేసుకోవాల్సి ఉంటుంది అఖిల నువ్వుండు మీ డ్యూటీ మీరు చేసుకోండి వీటన్నిటికీ లెక్కలున్నాయండి ఎందుకు చెప్పాలండి లెక్కలు ఇది మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు మా తాత ముత్తాతల ఆస్తి నేనంటే ఎవరనుకుంటున్నారు అయ్యల్ రాజు అట్లా అండి అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అంటారా లెక్కలు అడుగుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అక్క ఎక్స్పెక్ట్ చేశా ఇక నీ పని అమ్మకూరే వీటన్నిటికీ లెక్కలు అడిగితే చెప్పరేంటండి ఏమంటే సార్ చెప్పేది మా అక్కంటే ఏమనుకుంటున్నారు ఈ ఊరికే దేవత దేవుడి సొమ్ముకి లెక్కలడకూడదు సార్ కళ్ళు పోతాయి చచ్చా ఇదేదో పెద్ద చీటింగ్ లా ఉంది మిస్టర్ రామారావు ఎస్ సార్ ఏ గది వదలకండి అన్ని గదులు పూర్తిగా చెక్ చేయండి వెళ్ళండి చెకింగ్ అంటే చెకింగ్ పెద్ద చెకింగ్ చేసుకోండి మా అమ్మ కష్టపడి ఎంతో మంది కడుపులు కొట్టి సంపాదించిన డబ్బంతా తీసుకెళ్తారా తీసుకెళ్ళండి ఈ పై గదులనే కాదు కింద వంటింట్లో వరండా పక్కన స్టోర్ రూమ్ లో పెద్ద పెద్ద పెట్టి ఉన్నాయి అందులో రవ్వ నెక్లెస్ కూడా ఉన్నాయి తీసుకెళ్ళండి అప్పుడు కూడా మీ కడుపు అంటే చల్లారిపోతే ఊళ్ళోకి వెళ్ళడగింది ఇంకా వివరాలు నేను తగలయ్యా వాళ్ళు కలిగినవని చెప్తామంటే ఏంటమ్మా వాళ్ళు ఊరికే అడుగుతున్నారు తీసుకెళ్ళకుండా నేను నువ్వేం భయపడకో నేను ఉన్నానురా ఒరే తప్పుకో ఆఫీసర్ గారు అత్తమ్మ ట్యాక్స్ కట్టలేదు వాకే ఇప్పుడు ఏం చేయమంటారు ఇన్నేళ్లు ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ ఆస్తంతా జప్తు చేస్తున్నాం శ్రీమతి అఖిలాండేశ్వరీదేవి గారి యావదాస్తి గవర్నమెంట్ వారి పాట కోటి రూపాయలు ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇంత ఆస్తిని అక్రమంగా సంపాదించిన వాళ్ళకి జైలు శిక్ష వేస్తాం ఈ గది సీల్ చేయండి రేపు మార్నింగ్ 11 గంటలకు కమిషనర్ గారు వస్తారు ఆయనకి ఎవరు ఓనరో వాళ్ళు మొత్తం లెక్కలు అప్పచెప్పాలి అప్పచెప్పకపోతే జైలు శిక్ష తప్పదా అండి అవునండి శ్రీమతి అఖిలాండేశ్వరీదేవి గారి యావదాస్తి గవర్నమెంట్ వారి పాట కోటి రూపాయలు ఒకటోసారి
రెండోసారి మూడోసారి వెళ్ళేదా బాబు కళ్యాణ్ నేనన్న లేకపోయినా బ్రతకగలను మంచి నీళ్ళు లేకపోయినా బ్రతకగలను కనీసం నా ప్రాణం పోయినా నేను బ్రతకగలను కానీ ఈ ఆస్తులు అంతస్తులు పరు ప్రతిష్టలు ఈ హంగామాలు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేను బాబు ఈ గండ నుంచి నువ్వే ఎలాగైనా గట్టెక్కించాలి నా ఆస్తి పోకూడదు నీ జైలు పాలు కాకూడదు ఇది ఎట్లా ఉందంటే సన్నమామం చూపిస్తాను రారా మేనమామ అంటే వద్దొద్దు నందికొండ పక్కన నాగార్జున సాగర్ లో పడి చస్తాను రా చిన్నల్లుడు అన్నట అట్టా ఉన్నది ఆహారం కట్టుకున్నవాణి నేనున్నాను కంత్రి సలహాలు చెప్పే వీడున్నాడు మేమే దిక్కు దోచక నోరెత్తకన్నా కూర్చుంటే ఈ కళ్యాణ్ వచ్చేం చేస్తాట సాయం మామయ్య గారు నాకు పౌరుషం వచ్చిందంటే అత్తమ్మ ప్రాబ్లం మొత్తం సెటిల్ చేసేస్తాను ఆ కథే వేరు ఓకే ఆ పంచయ్య బాబు నన్ను సమస్య నుంచి గట్టెక్కిస్తే చచ్చిన కడుపును పుడతాను అత్తమ్మ నువ్వు జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఒకటే దారి ఏమిటి బాబు వెంటనే పాత స్టాంప్ పేపర్లు తెప్పించి ఆస్తి మొత్తం మామయ్య గారి పేరును రాసేస్తే ఆస్తికి ఓనర్ మామయ్య అవుతారు మంచో చెడు ఆయనే పడతారు దెబ్బకి కథ కంచికి నువ్వు ఇంటికి మరి నేను జైలుకి అన్ని ఒలిచి చెప్పాలి మా బావగారికి నాకు జైలన్నా రైలన్నా చచ్చే అంత భయం నా వల్ల కాదు ఏమండి అప్పుడే మర్చిపోయారా ఇంత ఆస్తి నాకెక్కడదండి మీ తరతరాల ఆస్తిని మీరే కదండి పెళ్లైన కొత్తల్లో ముచ్చట పడి నా పేరు రాశారు నా జ్ఞాపక శక్తి మరీ అంత క్షీణించిపోలేదు ముచ్చట పడి అనే మాట పచ్చి అబద్ధం నా నెత్తి మీద బలవంతంగా కూర్చుని ప్రాణం పోయే పరిస్థితులు కల్పించి నా దుంపదించితే గత్యంతరం లేక సంతకం చేశాను అసలు నే లేను అనుకున్న వేరే దారి చూసుకోరే తమ్ముడు నేనా ఈ పేసుకి జేబులో వంద కాగితం ఉన్నా పైసా కూడా లేని బికారిగా అనుకుని జనం పది పైసలు నా ముఖాన్ని ముష్టేసిపోతారు అత్తాడిది ఎంత ఆశ నాకుందని తెలిస్తే బతికున్నోడు ఎవ్వడు నమ్మడు నన్ను చిచి మీరంతా నావాళ్ళు అనుకున్నాను ఈ చిన్న సాయం కూడా చేయలేకపోతున్నారు అసలు మీరు మనుషులే కాదు ఆడిని మనిషిని ఎవడంటాడత్తమ్మా అచ్చంగా అగ్మార్క్ పశువే అవునయ్యా నేను పశువునే ఓకే గడ్డి పెట్టు తింటాను కుడిచి పెట్టు తాగుతాను పాలిస్తాను పేరేస్తాను పిడకరిస్తాను నా సంగతి ఉదయ్ నువ్వు నికార్సలి మనిషివి కదా మరి వెనక్కు తిరిగి వేటభారం పోకుండా ముందుకు దూకి ముదిరేపల్లి పౌరుల్లాగా అక్కకు సాయం చేసి ఆస్తిని పేరు రాయించుకుని జైలుకి వెళ్ళొచ్చు కదా అది కుదరదు కబుర్లు మాత్రం చెప్తా బాబు కళ్యాణ్ చిన్నవాడు విన్నా చేతులెత్తి దండం పెడతారు నా కోసం ఈ ఆస్తి రాయించుకో బాబు అత్తమ్మా నీ మాటను కాదని నేను ఎందుకంటే నువ్వు నన్ను సెంటిమెంట్ తో కొడుతున్నావు నీ కథ వేరు మరి నా కథ వేరే ఆయన మగుడు వాకే వాడి నీ తమ్ముడు వాకే ఆమె నీ కూతురు వాకే మరి నేను అల్లుడివి నాకు దేవుడిచ్చిన అల్లుడివి నన్ను సుడిగుండ నుంచి తప్పించావనుకో నిన్ను ఇంటి అల్లుడు చేసుకునే బాధ్యత నాది అరే అది కాదత్తమ్మా నువ్వు ఇంకేం మాట్లాడుకు ఒరే తమ్ముడు నువ్వు వెళ్ళి ఆ పాత స్టాంప్ కాగితాలు తీసుకురా అక్క ఇక్కడ సంతకం పెట్టు ఇక్కడ బాబు ఇంకో కాగితాలు నీకు చాలా థ్యాంక్స్ హూ ఇస్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఎవరండి ఇంటి ఓనర్ కమాన్ కమౌట్ అరిసేయాలి కమాన్ కొంచెం దూరంగా ఉండడా కలిసిపోతే బ్యాండ్ మేడం బ్యాచ్లో ఉంటాం కమాన్ కమౌట్ రండి వచ్చి నిలబడండి లైన్ లో నిలబడండి డోంట్ ఇరిటేట్ మీ మీరు ప్రశ్నిస్తుంటే ఓనర్ కళ్ళ ఉట్టి పడుతుంది మీరేనా ఇంటి ఓనర్ కానిస్టబుల్స్ కమాన్ అరే సార్ వెళ్ళి వెళ్ళి నేను ఇంట్లో ఈవిడ ఇంట్లో పెద్ద పని మనిషి అండి పని మనిషి ఫేస్ అంటే ఇంత రిచ్ గా ఉంది అదేనండి ఇవిడి గారి గొప్పతనం తప్పగో తప్పగా నువ్వెవరు నువ్వేనా ఇంటి ఓనర్ ఇంత చిన్న వయసులో ఇంత ఆస్తి ఎలా సంపాదించావు ఇది పెద్దలు చేస్తా లేక స్వయం కృషి నాకు దీంతో ఏ సంబంధం లేదండి నేను ఆవిడ గారి కూతుర్ని చీట్ చేస్తున్నావా డోంట్ ఇరిటేట్ మీ పని మనిషి కూతురేంటి ఈ పట్టు పావడా ఏంటి అందరు గారు ఇచ్చారండి మరి వీడెవడు పాడుబడ్డ బావుల్లో పూడికలు తీసేవాడా నేను నాకంత పాలేరు వీడెవడు నువ్వేనా ఇంటి ఓనర్ చెల్లి గిన్నెలకి మాట్లేస్తాం పాత గిన్నెలకి కళాయి పెడతాం
నేను అడుగుతుంటాను వరుస్తావేంటి? ఇతను ఇతను ఇంట్లో పాత సామాన్లకే మాట్లాడడానికి వచ్చాడండి. మాట్లాడడానికి మాట్లాడడానికి ఇంట్లో అందరూ పని మనుషులే. ఆల్ వర్కర్స్. వేర్ ఇస్ ఓనర్? ఐ వాంట్ టు అరెస్ట్ హిమ్. వేర్ ఇస్ ది ఓనర్? ఐ యామ్ ది ఓనర్. కళ్యాణ్ నువ్వు జీవ ఎన్నికే పాడు ఎలిమెంటరీ స్కూల్ బాస్ జీవ్స్ బాస్ జీవ్స్ బాస్ అరే జీవ్స్ బావా ఎంత కనాడి కలిసావు బావా కళ్యాణ్ అయ్య గారు కళ్యాణ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు మీ ఫ్రెండ్ అండి చెప్పరా మాది మామూలు స్నేహం కాదు మసాలా స్నేహం ఆ రోజుల్లో కళ్యాణ్ నాకు పెన్నుకొని ఇవ్వకపోతే నేను పరీక్షలు రాసి పాస్ అయ్యి ఇంత పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యేవాడిని కాదు బట్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ద్రోహం చేయలేను అరెస్ట్ హిమ్ కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్ ఏంటి అరెస్ట్ అంటున్నావు ఏ మాత్రం అభిమానం లేకుండా నన్ను అరెస్ట్ చేస్తావా నో డోంట్ ఇరిటేట్ మీ అరెస్ట్ విషయంలో నన్ను ఎవరు ఆపలేరు కమ్ ఆన్ అరెస్ట్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు అరెస్ట్ హిమ్ అరెస్ట్ హిమ్ అరెస్ట్ హిమ్ చిన్న పని ఉంది లోపలికి వస్తావా నాకేం పనిలేదు నేను రాను నాకుంది పని లోపలికి వస్తావా నాకేం పనిలేదు నేను రాను నాకుంది పని లోపలికి వస్తావా ఓకే రా అరెస్ట్ హిమ్ అరెస్ట్ హిమ్ అసిమ్ వేసే అరెస్ట్ హిమ్ ఎలా ఉంది గురు మన యాక్షన్ ఏంటి రైల్ ఇంజిన్ లో రెచ్చిపోతున్నా ఇక్కడ అరెస్టింగ్ లేవు అరెస్టింగ్ లేవా మరి ఏం చేయాలి వారం రోజులు టైం ఇచ్చి పారిపో ఓకే 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 వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ లోపు నీ లెక్కలో ఉన్న బొక్కలన్నీ సరి చేసుకో అప్పుడు వచ్చి పద్ధతిగా చూసి సర్దుగా చేసిపోతాను ఇన్ కేస్ అప్పుడు కూడా లెక్కల్లో తేడా వచ్చిందనుకో ఇరిటేట్ అయిపోతాను ఫ్రెండ్షిప్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తాను ఓకే వారం రోజులు టైం ఇస్తున్నాను చూడండి కొంచెం దూరంగా ఉండండి ఆ బ్యాండ్ మేళం బ్యాచ్ లా కలిసిపోతాం ఓకే ఏమండి అయ్యగారు పైన గది సీల్ చేశారు కదా అది కొంచెం తీయించమని చెప్పండి రే జీవా అదేంటో చూడరా కేవలం ఒక పని మనిషి ఇంత హడావుడిగా పరిగెడుతుందండి ఇంటి ఓనర్ లాగా మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే జడ్డీ కదవ చెడ్డీ వేసుకుని చెడుగుడు ఆడుతుంటే వడ్డీ కోసం వరదరాజులు ఒంటి మీదకి వెళ్లి గంట కొట్టినట్టు సామెత అలా ఉంది ఇది సామెత అవును దీని అర్థం ఏంటి కావాలా అర్థం కావాలట పారిపోయాడు అమ్మయ్యా బతికానరా దేవుడా బతికానరా దేవుడా అనుకుంటే సరిపోదక్కయ్యా ఇప్పుడు ఈ కళ్యాణి నీ ఇంటి అల్లుడుగా చేసుకోవాలి రూల్ ఏం లేదనుకో నోర్మీరా వెధవా కళ్యాణ్ లాంటి మంచి వాడికి ఇచ్చిన మాట నేను తప్పుతాను అనుకుంటున్నావా నువ్వు వెళ్లి పంత్ర గారి తీసిరా నేను మూత మెడిస్తాను చిన్న పాప పెళ్ళనగానే పిచ్చి పిచ్చి ఊహల్లోకి వెళ్ళకు నువ్వు వెళ్ళొద్దన్నావుగా నేను ఖచ్చితంగా వెళ్తాను ఒక మంచి లవ్ డేట్ వేసుకుంటాను రైక చూస్తే రాజమండ్రి బయట చూస్తే పాల పొల్లు దాని పక్కనుంటే పండుతుంది నైడు ఇంకా తెల్లవారు మల్లెపూల ఫైదు అమ్మతోడు అబ్బతోడు గుమ్మ పాప రైక చూస్తే రాజమండ్రి బయట చూస్తే పాల పొల్లు కన్నెలేడి
కాలు పెట్టే వారు చూసి కాదేసేది ఎట్టమ్మో. చిత్తడింట్లో సిగ్గులాగి చిత్తు చేసే చీకటేళ్ళ చిందే సిందే పుల్లమ్మ. ఇంకో నలుగురు కళ్యాణ్ ని బోల్తా కొట్టించి కానీ పెళ్లి చేసుకోనంటావా? కళ్యాణ్ పో ఫెలో, మన పవర్ తెలియక పెట్టుకున్నాడు. చిన్న అతిచ్చాను, ఎక్కడికెళ్ళి పడ్డాడో, అడ్రస్ లేడు. తప్పు తప్పు. కళ్యాణ్ కేరో పకిలాండేశ్వరి నిలయం, శ్రీకొండాపురం, చిలకలూరుపేట తాలూకా, గుంటూరు జిల్లా, పిన్ కోడ్ 52221 0. అదండి మన అడ్రస్. ప్రస్తుతం టెంపరవరీ, పెళ్ళయ్యాక పర్మనెంట్. ఏంటి మళ్ళీ తయారయ్యా? ఇచ్చింది చాలేదా? నువ్వు నాకు ఇచ్చింది తిరిగి చెల్లామనే వచ్చాను. చూడండి కుమారి శ్రావణీదేవి గారు, మీకు శుభవార్త. మీ అమ్మకు కాబోయే అల్లుడు గారు, మీకు కాబోయే బావగారు, మీ చెల్లికి కాబోయే ముగుడు గారు ఎవరో కాదు, శ్రీ 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 నేనే. మా సంజయ్ పెళ్లి చేసుకోబోయేది నువ్వు? అక్షరాలా నేనే. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కురా మనవడా అన్నాడు మా తాత. అందుకే నీ దగ్గర పోగొట్టుకున్నదాన్ని మీ ఊరెళ్ళి మీ అమ్మకు బిల్డప్ ఇచ్చి మీ చెల్లికి లైన్ వేసి ఈ పెళ్లికి లింకేశాను. కానీ నేను ఈ పెళ్లి చేసుకునే నీ చెల్లెల మీద ప్రేమతో కాదు, నీ మీద పగతో. అందుకే నీ చెల్లి మెళ్ళు తాళి కట్టి నీ పని పట్టి నిన్ను పేకాట్లో జోకర్ ముక్కను చేసి చిత్తు చిత్తు చిత్తుపో గాడించేస్తాను. నా మీద పగ సాధించడానికి నా చెల్లెలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా? ఎందుకా? వరండాల స్విచ్ చేస్తే వాకిట్లో లైట్ వెలుగుతుంది కదూ. స్విచ్ నీ చెల్లి, లైట్ నువ్వు. అసలు నీలాంటి చిత్రాన్ని కుర్రదాని కూసాలు కదిలేలా టచ్చింగ్ ఇవ్వాలంటే సింగిల్ హ్యాండ్ సరిపోదు. అందుకే చెల్లెలితో వివాహం, అక్కతో కలాపం, అదే మన ప్రతాపం. అవ్వరెడ్డవ్వ ఇక నుంచి కదే వేరు. మిస్టర్ కళ్యాణ్, నీ పిచ్చి నాటకాలు నిజం అవుతాయనుకోకు. ఇప్పుడు వెళ్ళి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను.
అది నీ వల్ల కాదు. ఎలా కాదో చూస్తాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జరిగి తీరుతుంది. ఛాలెంజ్. ఓకే ఛాలెంజ్. శ్రావణి ఇప్పుడు బంతి నీ కోట్లో లేదు, నా కాలి దగ్గర ఉంది. డిస్కో అనే ఒక తన్ను తన్నాను అనుకో, మీ అమ్మ మీ చెల్లి నువ్వు మొత్తం టోటల్ రివర్స్. పరీక్షలున్నాయి, పెళ్లి రోజు తప్ప రాలేనన్నా? వచ్చేసావా? నేనొచ్చింది పెళ్లి జరపడానికి కాదు, ఆపడానికి. శ్రావణి ఏమిటా మాటలు? నీకు తెలియదమ్మా, ఈ పెళ్లి జరిగితే సంధ్య బ్రతుకు నాశనం అయిపోతుంది. చెరక్కపోతే నీ పంతో నెరవేరుతుంది అంతేనా? సంధ్య నిన్ను పెళ్లి చేసుకోబోయే కళ్యాణ్ పచ్చి మోసగాడు. మోసగించిన వాళ్ళని మోసగాడంటారే తప్ప మోసపోయిన వాళ్ళని కాదంక. ఎవరు మోసగించారో ఎవరు మోసపోయారో తెలుసా పెద్ద? అత్తమ్మా ఏంటి మోసాలు వేషాలు అంటూ తెగరెచ్చిపోతుంది పెద్ద కూతురు? కాదా ఇంత దూరం వచ్చాక అర్జెంట్ గా తెర దించేయడం మంచిది. ఎక్కడ నీ కాగితం పెట్టేస్తా సంతకం, పెళ్లి క్యాన్సల్. అబ్బాయి అబ్బాయి, ఆ మాట మాత్రం అనుకో. ఈ శ్రావణి కాదు ఏ జాంబవతి దిగొచ్చినా సరే మన పెళ్లి ఆగడానికి వీల్లేదు. అయ్యో నన్ను ఎవరు అర్థం చేసుకోరేంటి? అర్థం చేసుకోలేకపోవడానికి నువ్వేమన్నా అరబిక్ భాషవా పారసీక కవితవా? అర్థం బర్థం లేని మాటలు మానేసి నవ్వుతూ దాన్ని ఎత్తి నాలుగు అక్షంతలు వేసి హాయిగా పెళ్లి భోజనం చేసి శుభ్రంగా చదువుకో. లేదా పొడిగాటి పాత సామెత చెప్పాను అంటే అర్థం కాక మనసు కకలా విక్రమైపోయి మంచం ఎక్కేస్తావు. అత్తమ్మా మీ పెద్ద కూతురికి బాగా వేడి చేసినట్టుంది, సెలవు పదార్థాలు పెట్టండి, లేకపోతే ఊపులో ఊపు నా మీద వచ్చి పడిపోగలరు. అమ్మా నువ్వేమైనా చెప్పు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ కళ్యాణ్ మా కాలేజ్ లో అన్ని తెలిసే చేస్తున్నామే, అయినా చిన్నపా పెళ్లి సంగతి నీకెందుకు? నోరు మూసుకుని లోపలికెళ్ళు. చెల్లి పెళ్లిని ఎలా ఆపాలో తెలియడం లేదే, నన్నెవరు అర్థం చేసుకోరేమిటి? నా పెళ్లి ఆగాలంటే ఒకటే మార్గం అక్క. ఏంటిది చెప్పు చెప్పు. వెంటనే అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకో. సంధ్యక్క నువ్వు అబ్బాయిని మనసారా ప్రేమించావని తెలిసిపోయింది. అతని మీద నాకు ప్రేమ? నెవర్, హిస్ ఎ చీట్. నీ మాటల్లోని కోపం నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెడుతుందక్క. సంధ్య అవునక్క, నీకోసం కావాలంటే నా ప్రేమను త్యాగం చేస్తాను. ఒట్టు నువ్వు ముత్తు ముత్తుగా పొద్దు పొత్తుగా పిల్లల్ని కనిస్తే వాళ్ళని ఆడిస్తూ నా శేష జీవితాన్ని గడిపేస్తానక్క. ఇదిగో పాత సినిమా హీరోయిన్ లాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చెప్పుచ్చు కొడతాను. ఏంటి నేను నిన్ను చేసుకోవద్దంటుంటే నువ్వు నన్ను చేసుకోమంటావంటి? అవునక్క నువ్వు నేను ఇద్దరిలో ఎవరో ఒకరతను చేసుకోవాలి. ఏ చేసుకోకపోతే చేస్తాడా? చేస్తాడు కాదు, చేస్తుంది. అతను కాదు అమ్మ. మన ఆస్తి మొత్తం అతని చేతుల్లో ఉంది, మొత్తం ఆస్తికే ముప్పు వస్తుంది. అప్పుడు మన బతుకులు పెజవాడ బస్ స్టాండే అక్క. అందుకోసం త్యాగం చేస్తున్నావా చెల్లి? అబ్బే నేను ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకోవే, అతను నిన్ను చేసుకునేది నీ మీద ప్రేమతో కాదే నా మీద పగతో. నిన్ను పెళ్లి చేసుకుని నన్ను ఏడిపిస్తాడు. పోక, నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఏడిపించాలి గాని నిన్నెలా ఏడిపిస్తాడు? అయ్యో నీకు తెలియదే అతని ప్లాను. వరండాలో స్విచ్ వేస్తాడట, వాకిట్ లో లైట్ వెలుగుతుందట, నువ్వేమో స్విచ్, నేనేమో లైట్. ఓహో అయితే నాన్న వైరు అమ్మ కరెంటా? పిచ్చి పిచ్చి జోకులేకు, పరిస్థితి అర్థం చేసుకోవే, పరిస్థితి అర్థం చేసుకో. నువ్వే అన్ని పరిస్థితులు అర్థం చేసుకుని పెళ్లి నీకా నాకా అనేది తెల్లారేలోపు డిసైడ్ చేసి చెప్పు అంతే. నేను పుట్టి భూమి మీద పడి దగ్గర నుంచి ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు అంత సజ్జనం కూడా ఇచ్చిన పప్పన పోలేదండి. అటార్ది ఏళ్ళ మీరు మమ్మల్ని పిలిచి డిన్నర్ ఇస్తున్నారంటే మా లక్ లక్కకు మళ్ళీ లటక్కు అత్తుకుపోయినట్టు అనిపిస్తుందండి. ఈ రోజు ఏంట్రా ఇక నుంచి ప్రతి రోజు మీకు డిన్నర్ ఎక్కడే, కానీ నువ్వు మాత్రం అడుక్కునే ప్రతి ఇంటి ముందు ఈ ఆస్తి అంతా నాది అని పబ్లిసిటీ కొట్టు. కంకి సూపర్ రైట్ పబ్లిసిటీ ఇచ్చేస్తా ఉండే ఎర్ర సూపులు. కానీ బాబు ఈ ఎద్ద మనసులో చిన్న డౌట్ ఉండిపోయిందండి. ఏంటో చెప్పు. మీరు పెళ్లి చూసుకోపోయేది పెద్ద అమ్మాయినండి చిన్న అమ్మాయినండి? పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మట్టి తిని మంచినీళ్ళు తాగినట్టే. ఆ కేసుకి తాళి మీద నమ్మకం లేదు, మొగుడంటే లెక్కలేదు. అలాంటి దాన్ని కట్టుకుంటే మన కథ అంతా రివర్సే. అందుకే పెద్దదానికి బుద్ధి చెప్పడానికి చిన్నదానికి వేస్తున్నాను అనమాట లింక్. ఒకవేళ మీ పర్సనాలిటీకి పడిపోయి
పెద్ద పిల్లే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అడ్డు పెడితే ఇక కథ కాకినాడకి మనం గుడివాడకి. అయ్య బాబాయ్, బాబుగారు మీరు అన్న మాటలని పెద్ద అన్న గారు ఎన్నిసారండి? వినాలనే చెప్పాను రా సన్నాసి. ఏంటి బాబు మీ చిత్రాలన్నీ చాలా ఈ చిత్రంగా ఉన్నాయి. ఇదేం విడ్డూరం అమ్మా, ఆ కళ్యాణ్ణి చేసుకుంటే నువ్వే చేసుకోవాలా? మరి ఎవ్వరూ చేసుకోవడానికి వీల్లేదా? మరి ఇంత అర్థం లేని పంతం ఉంటామా మీ అమ్మలాగా? నేను మనసారా ప్రేమించిన అతను నాకు సొంతం కాకుండా ఈ ఇంట్లో తిరుగుతుంటే నేను ఓర్చుకోలేను. అక్కయ్య ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిపించాడు నాన్న. సంచ ఏమిటమ్మా నువ్వు అనేది? ఎంత అక్కయితే మాత్రం ఇంత త్యాగమా నాన్న? చిన్నప్పటి నుంచే నాకు ఈ త్యాగాలు అలవాటైపోయాయి. అక్క చదువు కోసం నా చదువు త్యాగం చేశాను, అక్క సంతోషం కోసం నా రిబ్బన్లు గాజులు త్యాగం చేశాను, అక్క ఆనందం కోసం నా లంగాలు వణిలు త్యాగం చేశాను, అక్క కోసం. వద్దు ఇక ఆపేయి, ఇక నీ పేరు సంచారాణి కాదు త్యాగరాణి. సరే నీ మొదటి మాట ఏమిటో చెప్పావు, ఆ రెండో మాట కూడా చెప్పి. పేయి చెప్పినా నా నిర్ణయం ఇదే, అక్క సుఖంగా ఉంటే అదే చాలు. అక్క ఆ అబ్బాయిని నువ్వే పెళ్లి చేసుకో. నేను రెడీ. మరి కళ్యాణ్ ఒప్పుకుంటాడా? అత్తమా ఎక్కడ నీ కాగితం? ఇదిగో నా సంతకం, పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్ క్యాన్సిల్ అని కంగారు పెట్టకు బాబు, నీకు దండం పెడతాను. ఇదిగో మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను, కళ్యాణ్కి సంజకి పెళ్లి జరిగి తీరుతుంది. ఈ అయ్యల్ రాజు అక్కడేసిన మాట తిరగలేదంతే. ఈ అయ్యల్ రాజు శ్రావణి ముందు అదేం కుదరదు. నిజంగా పెళ్లి అంటూ జరిగితే నాకు కళ్యాణికే జరగాలి. తేడా వచ్చిందంటే నా శవాన్ని చూస్తారు. ఎందుకింత ఆవేశపడతావు? నీ పెళ్లి అబ్బాయితో జరిగేలా చూసే బాధ్యత నాది. అబ్బాయి నా కోసం మా అక్కని పెళ్లి చేసుకో, నీకు దన్నం పెడతాను, మా అక్కకి తాళి భిక్ష పెట్టు. తాళి బొట్లు కాలిమెట్లు భిక్షలుగా పెట్టడం నా వల్ల కాదు. బాబు కళ్యాణ్ ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఇంటి దగ్గర నుంచి క్షణ క్షణం నలిగిపోతున్నాను. నన్ను ఇంకా బాధ పెట్టకు బాబు. అత్తమ్మా నీ కన్నీళ్లు నేను చూడలేను. అత్తమ్మా ఈ గుమ్మానికి కట్టిన పచ్చతోరణం ఎప్పుడు పచ్చగా ఉండాలి తప్ప అది నా వల్ల ఎండిపోవడానికి వీల్లేదు. ఆరు మాట లేకుండా శ్రావణ మెడలో తాళిగట్టు. అంతేనంటారా? అంతే. అత్తమ్మా ఒకవేళ పట్టుకో, శ్రావణితోనే నా పెళ్లి. ఓకే ఓకేనా? అంటే ఒప్పుకున్నావా నాతో నీకు పెళ్లి? అవును పెళ్లే, షష్ఠి పూర్తి కాదు. ఇక మాట్లాడకండి. వరండాలో స్విచ్ చేశాను, బాకెట్లో లైట్ ఎలగబోతుంది. అవ్వరట అవ్వా, ఇక నుంచి కదే వేరు. వస్తా. మొదటి రాత్రి పాలెందుకు ఇస్తారో తెలుసా? దగ్గరికి రాకు, నీ నీడి నా మీద పడ్డా నా ఒంటి మీద పావులు పాకుతున్నంత అసహ్యంగా ఉంటుంది. మరంత అసహ్యమైనప్పుడు పది మంది ముందు తలంచుకుని నా చేత తాళెందుకు కట్టించుకున్నావు? నేను తలవంచకపోతే నా చెల్లి నీ ముందు జీవితాంతం తలవంచుకుని బతకాల్సి వస్తుందని, బానిసగా పడుండాల్సి వస్తుందనే బాధతో నేను నీ చేత తాళి కట్టించుకున్నానే తప్ప నీ మీద మోసపడి కాదు. నిన్ను నా జీవితాంతం నా భర్తగా కాదు కదా, ఓ మనిషిగా కూడా లెక్క చేయను. ఈ క్షణం నుంచి క్షణక్షణం నిన్ను మాటలతో చేతలతో చిత్రవద చేసి అవమానించి ఈ ఇంటి నుంచి బయట గెంటి నువ్వు వెళ్లిన మరుక్షణం ఈ తాడు తీసి బయటపడేస్తాను. నీ ఊహలో ఇది తాడు కావచ్చు, కానీ నా ఊహలో ఇది తాడు ఉరితాడు అంతే. ఆగు. తాళిని ఉరితాడన్నాక పెళ్లిని చావుతో పోల్చాక ఈ కొంపలో ఉండాల్సిన కర్మ నాకు లేదు. రేపే రేపే ఈ ఆస్తి అంతా మీ అమ్మ మొహాన పడేసి నా దోవ నేను చూసుకుంటాను. దయచేసి గట్టిగా రోక, బయట పెద్దలున్నారు, వాళ్ళు విన్నారంటే నాకు ఇంకా అవమానం. అలా రా దారికి. ఇదే సీను, ఇదే డైలాగు, అంతే. దెబ్బకు పారిపోతాడు.
పాలు తీసుకెళ్ళమ్మా. ఆగండి, మీరెవరో నాతో రాకండి. ఏమనుకోవద్దక్క, అమ్మా ఈ మూడు అవుట్లో ఉంది. యాభై యాభై ఒకటి యాభై రెండు. కాదబ్బా యాభై మూడు. లేదమ్మా యాభై రెండే. కాదు యాభై మూడు. ఇదిగో నీ ముందే లెక్క పెట్టాను కదా యాభై రెండు. నువ్వు లోపల ఒకటి దాచేసో తీ బయటికి తీ. లోపల ఎక్కడ దాచాను చూసుకో. యాభై మూడు ఉండాలి కన్న కదా యాభై రెండు అమ్మా. కాదు ఏం మీరు చేస్తున్న పని? ఏం లేదక్క, అమ్మేమో గదిలో అగ్గిపెట్టి పెట్టరమ్మంది. నేను వచ్చాను, అప్పుడు అబ్బాయి దడేల్మని గుద్దాడు, పొల్లలన్నీ కింద పడ్డాయి, అందుకే లెక్క పెడుతున్నావు. అబ్బాయి ఏమో యాభై రెండు అంటున్నాడు, నేనేమో చాలు. అబ్బాయి అంటే అబ్బాయి, అబ్బాయి కాకపోతే బావా కదా బావా. నిన్ను అబ్బాయి అనేసరికి అక్క కోపమచ్చింది బావా. ఏ నో మీబే, రాత్రి పూట అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ అంటూ మంచ మీద కూర్చుని మీటింగ్ పెడతావా? అసలు తప్పు నీది కాదే. చూడు మిస్టర్ కళ్యాణ్, ఈ అమాయకురాల్ని నువ్వు ఇంకా నీ మాయలతో మభ్య పెట్టాలనుకుంటే మాత్రం మర్యాద దక్కదు. అజ్జి బాబోయ్, నీ చెల్లెలు అమాయకురాలా? నన్ను ఎన్ని రకాలుగా చెడగొట్టిందో నీకు తెలుసా? అయ్యో బావా, నీకేం తెలీదు? నారీ నారీతో శత్రువు, లేడీస్ కి లేడీసే విలన్స్. అవన్నీ చెప్పకూడదు. అసలు ఏం జరగలేదక్క, ఒట్టు అంటా ఒత్తిడే. ఏం కాదులే, ఎక్కడో ఏదో జరిగింది, మర్యాదగా చెప్పండి. శ్రావణి, వర్షంలో తడిసిన ఆరు నెలలకి ఇప్పుడు ఆరబెట్టుకుంటానంటావేంటి? షట్ అప్, నోటికొచ్చినట్లు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాసుతో లోపలికొచ్చి నేనేం చేస్తానో నాకే తెలియదు అంటుంది. ఎవరండి బొంబాయి గిత్త? సంధ్య నువ్వు వేసుకో. సంధ్య నువ్వు బయటికి వెళ్తావా లేదా? అబ్బాయి బావ నాకు పర్మిషన్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి నేను కదలను. నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు, ఎక్కువ మాట్లాడమంటే పడుకుంటాను జాగ్రత్త. ఇదిగో లేడీస్, ఇది శోభనం కదా అనుకుంటున్నారా, కాటా కుస్తీలు అనుకుంటున్నారా, ఎరగబడి కొట్టుకుంటున్నారు? అది కాదు బావా, నా చిట్టి మనసు నీకెప్పుడో ఇచ్చేసాను. అయినా సరే ఇది ఏడుస్తుంది కదా అని నిన్ను దాన్ని కట్టబెడితే నా త్యాగాన్ని కూడా మరి. ఇదిగో సంధ్య, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, త్యాగం చేసింది నేను. కాదు నేనే చెప్తున్నాను కదా. ఓరి నాయనో, ఈ గొడవ ఇప్పుడప్పుడే తేవలదు గాని, ఈ దుకాణం మీ అమ్మ ముందు పెట్టి మీ ఇద్దరి కదా క్లైమాక్స్ తెచ్చే వరకు శోభనం క్యాన్సిల్. ఆగో, నీతో మాట్లాడాలి. ఇప్పుడు నా వల్ల కాదు బాబోయ్. నాన్న, నీ చిన్న కూతుర్ని కంట్రోల్లో ఉండమని చెప్పు, లేకపోతే దానికే డేంజర్. నీ పెద్ద కూతుర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలు కమ్మను, లేకపోతే నీకే డేంజర్. నాకు డేంజరా? అవునమ్మా, రాత్రి నువ్వు అగ్గిపెట్టించి రమ్మంటే నీ గదిలోకి వెళ్ళానా, అప్పుడు బావా నీ గుండె ఆగిపోయే లెవెల్ ఒక్క డైలాగ్ అన్నాడమ్మా. ఏమన్నాడే? డబ్బు పాపిష్టిది, ఎందుకు ఆస్తి తిరిగి రాయాలనిపించట్లేదు, పైగా నీ అక్క బాగోతుని చూస్తుంటే చిర్రెత్తి ఆస్తి మొత్తం తీసుకుని జెండా ఎత్తే అనిపిస్తుంది అన్నాడమ్మా. దేవుడు లేని గుడి, ఆస్తి లేని నిన్ను నేను ఊహించుకోలేనమ్మా. చాలా ఆపు, మీరు అమాయకంగా ఉండబట్టే అతని ఆటలు సాగుతున్నాయి. అసలు ఎవరా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు, పిలిపించండి. వారి సంగతి ఇతని సంగతి జాయింట్ గా తేల్చి పారేస్తాను. ఏంటి మీటింగ్ పెట్టారు నా గురించా? అసలే డబ్బు పాపిష్టిది, నాకు తెక్కరేగిందంటే ఆ కథే వేరు. అబ్బే అదేం కదా బాయ్, కొత్త పెళ్లి కొడుకు కదా, నీకే కూర వండి పెట్టాలా అని మాట్లాడుకుంటున్నా అంతే కదమ్మా. ఆ అంతే అంతే. నీకేమంటే ఇష్టం అల్లుడు? కోడి కూర, చేపల పులుసా? ఎందుకో అత్త, ఈ మధ్య పులుసులు కూరలు కంటే ఆస్తులు పాస్తులు మీదే మనసు లాగేస్తా ఉంది. ఊరుకో అల్లుడు, ఎప్పుడు జోకులేనా? అబ్బాయి బా, అమ్మ నీకోసం జిన్ను చేసి పెట్టింది, తిన్నాం పద. ఏమిటి మామయ్య ఇవి? తాళం చేతులు. చేతులు కాళ్ళు నా దగ్గర ఉంటే బెటర్ కదా? అవును, ఉంటేనే బెటర్. ఇనప సుత్తిని తెచ్చి పూల గుత్తి అని నెత్తిన పెట్టుకున్నావు, అది ఇప్పుడు కత్తిగా మారి కంఠాన్ని పట్టుకుంది. ఆపుతారా మీ ఆశీర్వచనాలు? ఆపేశాం కదా. ఏమిటి శ్రావణి, నువ్వు కళ్యాణ్ ఇద్దరు మాకు తెలిసిన వాళ్లే, అయినా మమ్మల్ని ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నావేమిటి? అసలు ఇది నేను ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టించుకున్నాను. పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్ల చెప్పే డైలాగ్ ఇదే, ఆ తరువాత అదే బాగుంది అదే బాగుంది అంటారు. అదే అంటే ఏది? అదే పెళ్లి. ఏమండి ఒక నిమిషం ఉండండి, మిమ్మల్ని నా భర్తగా పరిచయం చేయాలిగా. Yeah.
నీకు మోకాళ్ళ దాకే ఉందనుకున్నాను. గజం పైనే ఉంది బ్రెయిన్. సర్లే కాని ఫ్రెండ్స్, ఇతని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇతను మా ఇంట్లో పాలేరులాగా ఎంటర్ అయి వంటలు చేసి మా అమ్మని బుట్టలో వేసుకుని ఎలాగో అలా ఆస్తిని తన చేతిలో పెట్టుకున్నాడు. బ్లాక్ మెయిల్ చేసి నా మెళ్ళలో తాళి కట్టాడు. పచ్చి మోసగాడు. కళ్యాణ్, నువ్వంటే ఇష్టడే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎందుకు నా అవమానాలు పడతావు? అందుకే ఈవిడ దెబ్బకు తట్టుకోలేకే సైలెంట్ గా సెకండ్ సెటప్ పెట్టా. సెకండ్ సెటప్? పది మంది ముందు ఇలా మాట్లాడడానికి సిగ్గుగలేదు. పది మంది ముందు కట్టుకున్న మొగుణ్ణి పూచిక పుల్లతో సమానంగా తీసి పారేయడానికి నీకు సిగ్గు లేనప్పుడు మగాణ్ణి నాకెందుకుంటుంది సిగ్గు? లేడీస్, తర్వాత కలుద్దాం. ఏంటి బాబా? శ్రావణి, అక్క చెల్లెల మధ్య ఏ పోరైనా ఉండొచ్చు, కానీ సవతి పోరు మాత్రం ఉండకూడదు. నీ మొండితనంతో అలాంటి పరిస్థితి వచ్చేట్టు చేసుకోకు. అక్క చెల్లెల మధ్య ఏ పోరైనా ఉండొచ్చు, కానీ సవతి పోరు మాత్రం ఉండకూడదు. అత్త, ఎవరిళ్ళంత? చందాల కోసమా? చందాలు కాదు, మన పెళ్లికి బట్టలు నగలు అవి ఇవి కొన్నాం కదా, ఆ డబ్బు కోసం వచ్చారు. తాళాలు ఒకసారి ఇస్తే. అజ్జి బాబోయ్, అవి మాత్రం ఇవ్వను. నీ ఆస్తి నాకెలా అప్పగించావో తిరిగి నీకు అప్పగించే వరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. బాకే వాళ్ళకి డబ్బులు. ఏమిట్రా ఇది? ఏకులాగొచ్చి మేకులాగయ్యాడు. మన ఆస్తంతా వాడి చేతులు పెట్టి మనం చేసేప్పుడు ఏమిట్రా? అమ్మా, ఏంటమ్మా? బాబు పాట పాడమంటున్నాడు, పర్వాలేదా? తాళాల కోసం తప్పుతుందా? పాడమ్మా. బావ అంటే గురువు, దైవంతో సమానం. పాడు. సరేమ్మా. బావంటే గురువు, దైవంతో సమానం అని ఏ పురాణంలో చెప్పారో సెలవిస్తే సంతోషిస్తాం. మరీ డీటెయిల్స్ కు వెళ్ళకండి, నాకు కాలు. అలాగే. అమ్మా, మళ్ళీ ఏంటమ్మా? బావా ఆడమంటున్నాడు, ఇది కూడా పర్వాలేదా? ఆడమ్మా ఆడు, కాస్త దూరంగా ఉండి ఆడు. మధు చెడిపోయి సతి ముఖమంత వాడిపోయి
సదా శిశను అందమంటే నీదే భామ శీతమిలి కుచిల కర్రాగ చీకటి బొమ్మ సుఖసారే మతి చెడిపోయే సతి ముఖమంత వాడిపోయే ఒక్కసారే వంశమోరే ఒప్పుకోరే తెల్ల చీరే కట్టుజారే కాలుజారే ఏమైంది అమ్మా బాబు నన్ను ఆడించి ఆడించి పాడించి పాడించి తాళాలు అడిగితే పిర్ర మీద కొట్టి పిర్ర మీద పిర్ర మీద కొట్టి బాబు తలదూకుంటున్నావా నువ్వెంత ఆడుకుంటున్నాను ఏంటో చెప్పు అబ్బే ఏం లేదు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ వారం రోజులు వస్తానని చెప్పి ఇంకా రాలేదు అంటే అతని ప్రాణస్నేహితురే నీ మీద నమ్మకం లేక కాదు అరే మరే పైగా ఇంత చిన్న వయసులో ఆస్తిపాస్తులు బరువు బాధ్యతలు మోయటమంటే ఎంత కష్టంతో కూడిన పని అందుకని నేను రాసిచ్చిన కాగితాలు వాడు మొహాన్ని కొట్టేసి ఈ కాగితం మీద ఇక్కడ ఒక సంతకం పెట్టావనుకో చిన్న సంతకం నా కష్టాలని కాదు నీ కష్టాలని తీరిపోతాయి ఇంతకీ నీ ఆస్తి నీకు తిరిగి రాసిచ్చేయమంటావు అంతే కదా అంతే అంతే ఒకేలు పట్టుకో నేను పవిత్రంగా గుడికెళ్ళొచ్చి నీ ఆస్తి నీకు రాసిచ్చేస్తాను పో మంచి పని మీద బయట అడ్డ నిలబడతారు అడ్డగాడ లేడీస్ గుడికెళ్దాం రెడీ అవ్వండి సరే బాబా మధ్య ఏ పూలైనా ఉండొచ్చు కానీ సవతి పూలు మాత్రం ఉండకూడదు పూలు మాత్రం ఉండకూడదు పూలు మాత్రం ఉండకూడదు బావంటే ఇష్టం లేదుగా మరి నువ్వెందుకు గుడికి ఆయన మీద ఇష్టంతో కాదు నీ మీద పోటీతో వీళ్ళ కదే వేరు ఇంకా రెడీ కాలేదా వస్తున్నాను బాబా వస్తున్నానండి రండరా బాబా నేను రెడీ అగు నువ్వెందుకు ఆయనతో గుడికి చూసావా చూసావా నీకోసం నేను ప్రేమించిన మనిషిని త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని కూడా మర్చిపోయి నన్ను వేరుచేస్తావా అక్క షట్ అప్ నువ్వు అసలు చెల్లెలివే కాదు నువ్వు సౌత్రి అనవసరంగా నీలాంటి దానికోసం నేను త్యాగం చేస్తాను త్యాగం చేసింది నేను కాదు నేను కాదు నేను నేను లేడీస్ ఏంటి గొడవ గుడికొస్తారు రారా లుక్ నీతో గుడికొస్తే నేనే రావాలి ఏంటమ్మా నీ స్పెషాలిటీ పెద్ద నేనెంత పొడుగు తాళి కట్టించుకున్నా పెళ్ళాన్ని నేను చిట్టి మనసు ఇచ్చిన ప్రేసిని కదు బావా ఎందుకలా కొట్టుకు చేస్తారు ఇద్దరు తగలనండి అయ్య బాబోయ్ ఈ జోడు గుర్రాల సవారీ నాకు పెట్టకత్తో ఇప్పుడు ఎలాగ మరి శ్రావణ్ణి కాదు అంటే బాధపడుతుంది సంచను కాదు అంటే గుక్క పెడుతుంది అల్లుడు మూడవ మార్గం ఏమైనా ఉందేమో ఆలోచించు వీళ్ళిద్దరితో తెవలదు గాని అత నువ్వు బాధ చెప్తాను తిరిగి వచ్చాక ఆస్తి రాసిస్తామండి వద్దా అబ్బే అదే నేను వస్తాను ఏమండి నేను వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త అంతా అనకాపలి సంత నువ్వు బాధపడకు బావా పంగల కర్ర ఇంతవరకు మా మెదల్లోకి రాని వ్యధ ఆలోచనలు మీ మాటలతో కలిగించకండి అవతల బండి దీపాలు వెలిగే పరదాలు తొలిగే తన గుడ్ మార్నింగ్
బ్యాడ్ మార్నింగ్. ఒరే ముష్టి, నన్ను తినకరా. నేను చాలా సమస్యల్లో ఇరుక్కుని గిల 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 కొట్టేసుకుంటున్నాను. కానీ నేను మాత్రం సమస్యలన్నీ తీరిపోయి హాయిగా పాడుకుంటున్నాను. పాడుకోవడమే కదరా, కావాలంటే ఆడుకోరా, నన్ను వదిలేరా? అది కాదు. ఓ వద్దు వద్దు నానా నానా, నువ్వే 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 నా కొడుకువి అని ఒప్పేసుకుంటాను. కానీ నేను ఒప్పుకోవట్లేదు. నువ్వు నా తండ్రివి కాదు. నా డాడీ ఎవరో నాకు తెలిసిపోయింది. ఫోటో కూడా పట్టాను. ఫోటోనా? సిపి ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా నేను వెతుకుతున్న నా కన్న తండ్రి. ఇతను నీ తండ్రా? ఎస్. చూసావా, కోలికలన్నీ అచ్చుగుద్దినట్టు ఎంత కరెక్ట్ గా ఉన్నాయో. షేమ్ టు షేమ్. ఓహో, పడిపోయావా? ఓకే అమ్మా. అనాథ శిపం తల్లి, సమాధి కడతానికి చందాలు ఇవ్వండి తండ్రి. అమ్మా. హలో, ఎవరు? ఐ ఆమ్ ది ఇన్కమ్. ఐ ఆమ్ ది టాక్సీ. ఐ ఆమ్ ది ఆఫీసర్. హూ ఇస్ ఓనర్? ఆఫీసర్ గారా, కొంచెం ఉండండి, ఓనర్ గారితో మాట్లాడిస్తాను. మా బాబు ఆ ఇన్కమ్ టాక్స్ వస్తూ ఫోన్ చేశాడు. వాడితో ఏం మాట్లాడతావో, ఎంత మాట్లాడతావో, వాడి గుమ్మ తొక్కకుండా చూడు. కావాలంటే కాస్త కూస్త లంచం, వాడి మొహన పడతాం. టెన్షన్ పెట్టబాగా నన్ను, మాట్లాడతాగా. హలో, నమస్కారం అండి ఆఫీసర్ గారు. ఏంటి, పోలీసులతో సహా వచ్చేస్తారా? వచ్చామంటావు బావా? చెప్పు, నేను రెడీ. ఇక్కడ కాలేజీకి సెలవులు, పైగా క్యాంటీన్లకు బేరాలు కూడా లేవు. బావా, నాకు ఆ ఆఫీసర్ వేషం తెగ నచ్చింది తెలుసా? వచ్చేస్తాను బావా, నువ్వు రమ్మన్నా వస్తానే తెలుసుకుని. ఏందత్తో నువ్వు తెచ్చావు కాఫీ? అమ్మా, నేను తేకపోతే ఇంకెవరు తెస్తారు మీకు కాఫీ? మీరెవైనా మామూలు మనిషా? ఈ ఇంటికి అల్లుడు అంతేనా, మా పాలిటి దేవుడు అంతేనా, ఈ ఆస్తి అంతటికి మీరే కదా ఓనరు. ఏందబ్బా, ఈరోజు అత్త ఏదో కొత్తగా చెప్తుంది. ఏందత్త అదే? బ్రతుకంతా అందంగా ఆనందంగా ఉండాలంటే కాఫీ తాగాక రోజు తాజాగా ఒక కొత్త కథ చెప్పుకోవాలి కదా బాబు. ఏం డైలాగ్ కొట్టావత్త! ఆ రోజుల్లో మా నాన్న కూడా ఇదే డైలాగ్ కొట్టేవాడు. మా నాన్న నీకు తెలుసా అత్త? అదేమిటి బాబు, ఈ ఆంధ్రదేశంలో నాకు తెలియని వాళ్ళెవరు? మీ నాన్న నేను ఇప్పటి వాళ్ళవా? అప్పటి వాళ్ళం. అబ్బో, నీ దగ్గర చాలా విషయం ఉందత్తో. అసలు పాతికేళ్ల ముందు నేను పుట్టినా, పాతికేళ్ల తర్వాత నువ్వు పుట్టున్నా. అవ్వరెడ్డవ్వా, ఆ కదే వేరు. మీ చరణములు కొంచెం చాపండి. పతిదేవులకు పాదాభివందనం. దీర్ఘాయుష్మాన్ భవ. ఎంత భక్తి, ఎంత భక్తి! మున్సిపాలిటీ ఎద్దు ముద్దపప్పు తిన్నట్టు ఇంత ముద్దుగా పవిత్రంగా మారిపోయావంటే. పొద్దున్నే మీరేదో రాంగ్ బిల్డప్ ఇస్తున్నట్టున్నారు. నా కాలిందంటే సంతకం పెట్టేస్తా. పెడదరుగా నల్లుడు గారు, ఎలాగో మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తున్నాడు, అప్పుడే సంతకాలు వేలి ముద్రలు అన్ని పెట్టేద్దరు గాని. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వాడు రాడే, రాడు రాడు. ఎవరు చెప్పారు రాంగ్ న్యూస్? అక్కే చెప్పింది బావా. పొద్దున్నే దీన్ని కలొచ్చిందంట, అప్పటి నుంచి తెగ సంబరపడిపోతుంది అనుకో. ఎందుకో మరి అక్క, ఆఫీసర్ గారు వచ్చారు. వస్తున్నాను రా. సత్యనాడా, రండి భర్త గారు, రండి అల్లుడు గారు. రా బావా, పదండి చూద్దాం. బావా, పట్నం నుంచి పల్లెటూరు వచ్చేదాకా డొక్కు బస్సు లో పెట్టి ఇరక్కొట్టుకుంటూ తీసుకొచ్చాడు బావా. శరీరంలో అసలు పాటలు పనిచేస్తున్నాయో లేదో తెలియలేదు. అయ్యి బాబాయ్, అసలు శరీరంలో పాటలు ఉన్నాయో లేదో కూడా తెలియట్లేదు బావా. మాట్లాడండి భర్త గారు. అవ్వరడవ్వా, ఈ కథే వేరుగా ఉందని కంగుతున్నారా? నాటుకు వాడి మాసరి కాజేస్తావా? సిగ్గులేదు నీకు? నువ్వు మంచి అబ్బాయి అనుకున్నాను, నాటకాలు ఆడతావా? తప్పు కదా బావా. తెయ్యం ముందు వేదం చెప్పినట్టు అతనితో మాట్లాడతారేమిటమ్మా? ఆయన గారికి మాటల్లో చెప్తే అర్థం కాదు. కరెక్ట్ అత్తా, మీలాంటి మనుషులకు మాటల్లో చెప్తే వర్కౌట్ అవదని చేతల్లో చేసి చూపించాను. మీ అమ్మాయి కోసం గాని మీ ఆస్తి కోసం గాని నేను ఈ నాటకం ఆడలేదు. మా అమ్మాయి కోసమో గాక ఆస్తి కోసమో గాక ఇదంతా మరి ఎందుకు చేసినట్టు? మా అమ్మకి ఇచ్చిన మాట కోసం, మా నాన్న ఆత్మశాంతి కోసం. వాళ్ళెవరు బాబు మధ్యన? ఇది మళ్ళీ ఇంకో కొత్త కదా? కాదు అఖిలాండేశ్వరి గారు, ఇది చాలా పాత కథ.
నీకు బాగా తెలిసిన కథ. నీ భర్త పశుపతి తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెలు సుమిత్ర కన్నీటి కథ. నా చెల్లెలు సుమిత్ర నీకెలా తెలుసు బాబు? నీ చెల్లెలు ఎవరో కాదు మామయ్య, నా కన్న తల్లి. నువ్వు సుమిత్ర కొడుకువా? భయంగా ఉందా? నాకెందుకు భయం? అవునులే, ఈ ఇంటి ఆడపడుచుకు ఆస్తిలో సగభాగం పంచాల్సి వస్తుందనే భయంతో ఒక పేదవాడిని పెళ్లి చేసుకుందనే వంక పెట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకుంటుంది నీకు? మా అమ్మా నాన్న ఈ ఇంటి ఆడపిల్లను తన కోడలుగా చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరేం చేశారు? అన్నయ్య, గతాన్ని అందరం మర్చిపోయి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి వచ్చాం. కాదనకు, చనిపోయే ముందు నాన్నగారు కోరుకుంది కూడా అదే. నేను మర్చిపోలేదమ్మా, నీ కొడుకున్న అల్లుణ్ణి చేసుకోవడమే కాదు నా ఆస్తిలో సగ భాగం కూడా నీకు ఇస్తానని నాన్నగారికి మాటిచ్చాను. ఈ ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు నేను ఎప్పుడూ కోరుకోలేదు బావగారు. సుమిత్ర కోరిక ప్రకారం మీ అమ్మాయి కోడలుగా మా ఇంట్లో అడుగు పెడితే మాకంతే చాలు. కానీ ఇంట్లో ఆడపెత్తనం అందలం ఎక్కి కూర్చుంది. అయినా ఒకసారి అడుగుదాం, ఆవిడ కూడా ఒప్పుకుంటే నాకంటే సంతోషించేవాడు ఈ ప్రపంచంలో మరొకటి ఉండడు. ఎందుకు ఒప్పుకోను? నేను కూడా సంతోషంగా ఒప్పుకుంటాను. నా కాబోయే అల్లుడికి 25 లక్షల కట్నం ఇస్తాను. 25 లక్షల కట్నం తీసుకునే అర్హత మీ అబ్బాయికి ఉందా? ఉంటే చెప్పండి, సంతోషంగా ఒప్పుకుంటాను. ఈ ఇంటి కాబోయే అల్లుడు డాక్టర్ అయి ఉండాలి, ఎఫ్ఆర్సీఎస్ చదివి ఉండాలి, అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండాలి. మీ అబ్బాయి చేస్తున్నాడా? చేస్తుంటే చెప్పండి, సంతోషంగా ఒప్పుకుంటాను. ఈ అయ్యల్ రాజు అఖిలాండేశ్వరి కాబోయే వియ్యంకులు కోటీశ్వర్లై ఉండాలి. మీరు కోటీశ్వర్లా? అయితే చెప్పండి, సంతోషంగా ఒప్పుకుంటాను. అంతేకాని కూటి గతలేని వాళ్ళు నా ఇంట్లోకి వచ్చి కూర్చోడానికి కూడా నేను ఇష్టపడను. మర్యాదగా బయటపడండి. వదిలా, మర్యాద మర్చిపోయి మాట్లాడుకు. ముష్టి వాళ్లకు మర్యాద ఇవ్వవలసినంత కర్మ నాకు పట్టలేదు. మాట్లాడితే ఊరుకుంటాననుకో, మాటకు మాట సమాధానం చెప్పే ధైర్యం నాకు కూడా ఉంది. వాని బియ్యానికి వచ్చి కయ్యం పెట్టుకుంటే నా భార్య మనసు బాధపడుతుందని వదిలేస్తున్నాను. లేకపోతే ఏం చేస్తావు? నీ అంత చూస్తాను. నా అంత చూసే మగవాడు పుట్టలేదో పుట్టబోడు కూడా మర్యాదగా బయటకున్నాడు. అమ్మా సుమిత్ర, నీ తోడబుట్టిన అన్నయ్య ఈవేళే చచ్చిపోయాడు. ఇంటికి వెళ్ళి తలకి స్నానం చేయి. అన్నయ్య, డబ్బు మీద ఆశతో నన్ను మా ఇంటికే దూరం చేశావు. మా అన్నయ్యని కీలు బొమ్మ చేసి ఆడిస్తున్నావు. నువ్వు మనిషివేనా? ఆగిపోయావే కొట్టు, నా మీదకే చెయ్యెత్తుతున్నావా? ఎవరు అక్కడ? వీళ్ళిద్దరినీ ఊరి పొల మీద దాటే వరకు తరివి తరివి కొట్టండి. మనుషులు అనుకుని మోసపోయాం, పదండి. సొంత మనుషులు అనుకుని వెళ్ళాం, పశువుల్లా ప్రవర్తించారు. నా వల్ల మీకు జరిగిన అవమానానికి క్షమించండి అని అడగడానికి కూడా సిగ్గుగా ఉందండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఏమండి 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 ఏమండి? అఖిలాండేశ్వరి అహంకారం వల్ల నాన్న బలయ్యారు, ఆవిడ కూతురు శ్రావణి వల్ల నేను జైలు పాలయ్యా. అందుకే ఆ ఇంట్లో అడుగుపెట్టి పొగరబోత్ శ్రావణి మెళ్ళలో తాళి కట్టి ఆ తల్లి కూతుల డబ్బు మదాన్ని అనక్కొట్టి వాళ్ళకు బుద్ధి చెప్తా. నాన్నగారి ఆఖరి కోరిక నేను నెరవేరుస్తానమ్మా. అలా మా అమ్మకు మాటిచ్చాను కాబట్టే చిన్న పాపకు కన్ను కొట్టి పెద్ద పాపకు తాళి కట్టి అత్త ఆస్తి మొత్తం పట్టి ఇప్పుడు నట్టింట్లో కుర్చీ వేసుకు కూర్చున్నాను అల్లుడిగా. నేను మూడో కన్ను తెరిచానంటే మీరందరూ పిషా. నన్నెంత అపార్థం చేసుకున్నారు అల్లుడు గారు. నిజానికి మీ అమ్మ నన్ను ఇంగితం లేకుండా అవమానించిన రోజు నుంచి నేనెంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు. ఆ తర్వాత
మీ మామయ్యతో కలిసి సిటీకి వచ్చి మీకోసం ఎంతో గాలించావు. మీ అడ్రస్ ఏ మాకు దొరకలేదు. చెప్పేంటండి? అబ్బా హఠాత్తుగా అన్ని నగ్న సత్యాలు అనర్గళంగా చెప్పమంటే నా వల్ల కాదు, నువ్వే కాని. మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ. అయినా అల్లుడి గారికి నా గురించి తెలీదా ఏమిటి? ఎందుకు తెలీదక్క? పుతిలీబాయి, సతీసక్కుబాయి నువ్వు ఒకే కోవకు చెందిన వాళ్ళని అల్లుడి గారికి ఎప్పుడో తెలుసు. తెలుసు కాబట్టే వారం రోజులు టెస్టింగ్ పెడుతున్నాను రా కుయ్య. ఈలోపు మీ మంచితనానికి మార్కులు పడితే ఆస్తి చేతిలో పడుతుంది, లేదా మీ బతుకులు వీధిని పడతాయి. అప్పుడు కదే వేరు. జాగ్రత్త. వాడి చేతుల్లో పూర్తిగా ఇరుక్కుపోయాం. పెద్ద పాప, మన ఆస్తి మన చేతుల్లో పడే వరకైనా ఆ అబ్బాయితో కాస్త అడకుగా ఉండవే. అవన్నీ నాకు తెలుసు, కాని నా సంగతి వదిలేసి ముందు ఆస్తిని ఎలా రాబట్టాలో ఆలోచించు. ఒరే గోముఖం, వాడికి నేను రాసిచ్చిన ఆస్తి కాగితాలు నువ్వు కొట్టేశావనుకో, ఆ తర్వాత వాణ్ణి ఎందుకక్క? ఇవాళ రాత్రికి నీ ఇద్దరి కూతుళ్ళని నీ అల్లుడి మీదకి పంపి జంతర మంతర చేస్తున్నామను, ఈ లోపు నీ అల్లుడు గదిలో బీరువాలో ఉన్న దస్తావేజు కాగితాలు కొట్టేసే పవిత్రమైన కార్యక్రమం నేను చేస్తా. నువ్వే గెలిచావు. మనతో పెట్టుకుంటే అంతే. మరే చిన్న పాప, నీ సంగతి ఏంటి? నువ్వు బయట, నేను లోపల బావా. ఇటు నేనేస్తాను. బయట లోపల, బయట లోపల, బయట నీకు నువ్వే సాటి బావా. అక్కతో క్యారం బోర్డు, నాతో పేకాట, రెండు వైపులు, రెండు చేతులు, రెండు ఆటలు, రెండు వారిదంతా సూపర్ మ్యాన్ టైప్. ఛాన్స్ ఇస్తే చెంబును కూడా సూపర్ గా ఫుట్బాల్ అన్నట్టంతా. అయ్యి బాబాయ్, చెన్నరా మాడు మగిలిపోయింది. ఎవడరా అక్కడ చచ్చానన్నదే? నేనే నేనే. నువ్వు స్ట్రైకర్ తో కొట్టావు కదా, అది నా కాలుకు తగిలి దాంతో నొప్పి పుట్టి అలా అన్నాను. కానీ సౌండ్ ఏదో బయట నుంచి వచ్చినట్టుంది. ఏమీ లేదు, నువ్వు నోరు మూసుకో. నీకు తెలీదు, వచ్చింది బావా. నువ్వు వెళ్ళి చూసిరా అమ్మా. అలాగే బావా. అయ్యో సంధ్య, హలో, ఇక్కడ ఎవరైనా బాబాయ్ చచ్చాను అన్నారా? ఇక్కడ ఎవరు లేరండి, వెళ్ళి పని చూసుకోండి. ఓకే థ్యాంక్స్ అండి, వస్తాను. అబ్బే ఎవరు లేరండి బావా, వెళ్ళి పని చూసుకోమంటున్నారు. అయితే ఓకే. కానీ నాకు చిన్న డౌట్. మూసుకో. అసలే క్యారం బోర్డు లో ఎమో టెన్షన్ గా ఉంటే నీకు ఏంటి? పెద్ద పాపవి, నీకే అంత టెన్షన్ గా ఉంటే చిన్న పాపని నాకెంత టెన్షన్ ఉంటుంది? నాకు కోపం వచ్చిందంటే ఇద్దరిని జాయింట్ గా ఇలా వేస్తాను. చచ్చిపోయాను. అదిగో మళ్ళీ సౌండ్. ఎవడరా అక్కడ? ఆగండి, ఎవరు లేరు. రా బావా, చూద్దాం. అవుతండి ప్లీజ్. ఇదిగో నా వల్ల కాదు. డింగ్. నువ్వు డింగ్ అయితే నేను డింగే. నేను కూడా డింగ్. అయ్యయ్యో, ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. థ్యాంక్స్. మామూలుగా నేను అరవాలి, శ్రమ లేకుండా నువ్వు అరిచావు. ఏదో మనిషికి మనిషి సాయం అన్నమాట. అర్ధరాత్రి పూట అల్లుడి గారి గదిలోకి ఎందుకు వచ్చారా? మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే కైమా చేసి కాకా హోటల్ అమ్మాబు. అదే మా అక్కయ్య కాగితాలు సంతకాలు పెట్టిన పేపర్స్ డాక్యుమెంట్స్. రేయ్, ఇటువంటి దొంగతనం చేసే ప్రోగ్రామ్ ముందు నుంచే ఉంటుందని తెలిసి భద్రంగా పేపర్స్ దాచాను. అటు తిరుగు, చెయ్యొచ్చు. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాళ్ళ కొడతాను. ఉంటా బాబు, గుడ్ నైట్, రేపు కలుద్దాం. అంటే బాబు గుడ్ నైట్. ఇన్ని తన్నంతటి గుడ్ నైట్ చెప్తారా? పేపర్ల కోసం వచ్చా, నన్ను ఎరికిస్తావా? నువ్వేం బాధపడపాక, ఇదంతా మామూలే, అంతా నీకోసమే కదా. టై అండ్ టై ఉన్నారు పెద్దలు. రేపు ఇంతకంటే బ్రహ్మాండమైన ప్లాన్ వేస్తా. నర్మై,
ఇంక నీకు ఆ విసుకక్కర్లేదు. నీ కష్టాలకి క్లైమాక్స్ వచ్చేసింది. ఆడి కథకి తంటాయ్ తరబడిపోద్ది. ఏమిటా నువ్వు అనేది? ఇదిగో తెచ్చా. ఏమిటా ఇది? చిన్నో చిన్నో ఇది ఆ పలావులో కలిపితే వాడి పని గన్ను. అంతే కింగిరాలు తిరిగి కింద పడతాడు. తర్వాత ఎక్కడ నొక్కమంటే అక్కడ నొక్కుతాడు సంతకం. అప్పుడు అన్ని బంతి బంతాడి బాపట్ల పంపించేస్తా. బాబు పొడిపలావు. నీకోసమని నాటుకోలు తెప్పించి నేను స్వయంగా తయారు చేశాను బాబు. నీ చేతి వరసే వరస. ఏంటి బాబా నువ్వు ఒక్కడే తింటున్నావు? బిర్యానీ బిర్యానీ బిర్యానీయా? తిన బాబా. నువ్వు దగ్గరకు రావద్దు తినద్దు. అయ్యో నువ్వు తినొద్దన్నావుగా, ఇక నేను తిని తీరాల్సిందే. తిను ఏంటే ఆయన ఖర్చు లేకపడుతుంటున్నావు? బావ కొంచెం ఫుల్ గా ఉంది, తినేవాళ్ళెవ్వరూ లేరు, అందుకే భాగం పంచుకుంటున్నావు. తప్ప సింపాల్ గా మాట్లాడుకో, చంపేస్తాను. నేను నన్ను తింటాను. తిను బాబామ్మా. మీరు తినకండి, మీకు తెలీదు. ముచ్చట పడుతున్నారు. కాదు బాబు, నిన్ను తిన్నేయకుండా ఊరుకో. అది తింటుంటే నేను మాత్రం నోరు మూసుకుని ఉండాలా? నా మొగుడు, నా కంచు, నా పొలం, నా ఇష్టం. ఏం ప్రేమ కారిపోతుందిరా బాబు. నాయనా యువ సామ్రాట్, తాగావు తిన్నావు, ఇక్కడ సంతకం పెట్టినైనా? తాగితే సంతకం పెట్టగలరు, తాగనివ్వరు. సంతకం పెడితే తాగగలరు, పెట్టనివ్వరు. చలో నా చక్కర కేళి చేరుకో రాత్రి తెనాలి, చలో నా చక్కర కేళి చేరుకో రాత్రి తెనాలి. నా శంకు మాకుంగి యమ చలంటుంటే, నీ శంకు రాత్రి ఓడి అరే జతవుతుంటే. చలున్న చక్కర కేళి చేరుకో రాత్రి తెనాలి, చలున్న చక్కర కేళి చేరుకో రాత్రి తెనాలి. గోంగూర తట్టకి ఉల్లిపాయ తొక్కకి వాళ్ళు చూసి పాడతావు. చలున్న చక్కర కేళి చేరుకో రాత్రి తెనాలి, చలున్న చక్కర కేళి చేరుకో ఆంధ్ర ప్యారిస్. Thank you.
చెక్క ఫుల్ వేసేసరికి పూర్తిగా పడిపోయాడు. ఒక్కసారి తప్పడు గట్ట, పడిపోతుంది సంతకం, మారిపోతుంది ఈ పెన్ను పట్టుకోమ్మా, ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టిన వారిని ఎక్కడ దొరికారా మీరు? కాస్త జిన్ను పలావలో కలిపితే వెంటనే మత్తెక్కిపోతే నాతో సంతకం పెట్టించుకోవచ్చు అనుకున్నారా? రే పుడింగ్, అది ఆడవాళ్ళ డ్రింక్ రా, మగాళ్ళకి ఎక్కదు. అత్త అవ్వారెడ్డవ్వా, నా కథే వేరు అన్నట్టు ఇక నుంచి ఎప్పుడు పలావ్ చేసినా జిన్ను కంటిన్యూ చేయి. తండ్రాజ్ వరహాలు బెయిల్పై విడుదల. గోముఖం వెళ్ళి ఆ దండ్రాజ్ని కలువు. ఏంట్రా నువ్వు కూసేది? నేనొచ్చి నీ అక్కకు సాయం చెయ్యాలా? అది కల్లో మాట. 10 మందిలో నన్ను చెప్పుతో కొట్టింది కాక జైలుకు పంపిన అఖిలం అంతు చూడ్డానికేరా? నేను లక్షలు ఖర్చు పెట్టి జైల్లోంచి బయటకొచ్చింది, నేను దానికి సాయం చేయటం కాదు పాడికర్త. నేనేదో కామెడీగాడిని అనుకుని కొట్టారనుకుంటా? అట్టనుకోకండి, నాలోనూ రాజనాలంతా భయంకరమైన జలనున్నారండి. మా అక్క మీద నాకు కూడా పేకల దాకా బాగుంది, కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఇప్పుడు ఆ టైం వచ్చింది. మీరు ఎలాగోలా కళ్యాణి గారిని బయటికి పంపించేయండి, ఆ తర్వాత ఆ అఖిలమ్మ పని మనిద్దరం జాయింట్ గా పడదాం. అన్నయ్య ఇదేదో బాగానే ఉన్నట్టుంది. బాగానే కాదు, చాలా బాగుంది. గోముఖం అక్క అంత చెప్పావా? నీ గురించి అంత చెప్పేశానక్క, నువ్వేం భయపడకక్క. ఆ కళ్యాణ్ గారి ఆట ఎట్ట కట్టించాలో బాగా తెలుసు. కళ్యాణ్ ఇంట్లో నుంచి పంపించేస్తే నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. చచ్చా, డబ్బు కోసమో నీతో బియ్యం కలుపుకోవడం కోసమో నేను ఈ పని చేయడం లేదు. నీ మీద గౌరవంతో ఈ పని చేస్తున్నా. వాణ్ణి నీ ఇంటిలో నుంచే కాదు ఈ ఊరు నుంచే పంపే ఏర్పాటు చేస్తా. నేను నిజంగానే తనకు సవతనైపోతానేమోనని అక్క కిలగిల్లాడిపోతుందట్టయ్యా. ఈ నాటకం ఇంకా ఇలాగే సాగదిస్తే ఏదో ఒక రోజు నా గొంతు పిసికి చంపేస్తుంది మా అక్క. సంజయ్ నువ్వు నిజంగా దేవతవే. మీ బావ కోసం నీతో జరగాల్సిన పెళ్లిని మీ అక్కతో జరిపించావు. మీ అక్క బాగు కోసం నువ్వు దానికే విరోధమయ్యావు. ఏం చేసినా మన రెండు కుటుంబాలు కలవడం కోసమే కదత్తయ్యా. చిన్నదానివైనా నీ పెద్ద మనసుకి చేతులెత్తి మొక్కాలనిపిస్తుందమ్మా. వద్దు పొగడొద్దు, ఆఖరి పసికి టైం అయిపోతుంది, త్వరగా అన్నం వంటి పెట్టు. పద 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 పద. ఎవరండి మీరు? మేమెవరైతే ఏంటిలే, కాకపోతే నీ కన్న కొడుకు ప్రాణాలు ప్రస్తుతం మా గుప్పెట్లో ఉన్నాయని చెప్పడానికి వచ్చాం. మా అమ్మ చేతిలో చెప్పు దెబ్బ తిన్నా, మా బావ చేతిలో తుక్కుగా తన్నులు తిరిగి జైలుకెళ్ళొచ్చినా, నీకింకా బుద్ధి రాలేదా? దానం చేయకండి, మీకు దండం పెడతాను. మీరెందుకు వచ్చారు చెప్పండి. వచ్చిన వాళ్ళని చెప్పకుండా వెళ్తామా? నీ కడుపున పుట్టిన బిడ్డ ప్రాణాలతో ఉండాలి అంటే ఈ క్షణం నుంచి మీరు మేం చెప్పినట్టుగా వినాలి. వినకపోతే ఏం చేస్తారా? ఎందుకు భయపడతా? ఇప్పుడు వెళ్ళి బావతో వెలుగురించి చెప్పేస్తాను. అమ్మా సంజయ్ తొందరపడకు, అనవసరమైన పట్టుదలకు పోయావంటే మీ బావ ప్రాణాలు నువ్వే పోగొట్టిన దాని అవుతావు. లేని భర్త ఎలాగూ లేకుండా పోయాడు, ఉన్న కొడుకును కూడా నేను పోగొట్టుకోలేను. వీళ్ళ మాట మీరి ఏ మాట మాట్లాడనని నాకు మాట ఇవ్వు. దీన్ని చచ్చేదాకా కొట్టి కొట్టి దీన్ని నోరు ముయిద్దాం అనుకున్నాను, కానీ నువ్వే సెంటిమెంట్ తో దాన్ని కొట్టి దాన్ని నోరు ముయించావు. చాలా థ్యాంక్స్ అమ్మా సంజమా. రేపు ఉదయాన ఈ మహాతన్ని తీసుకువెళ్లి మా అక్క ముందు ఉంచుతున్నాను. అక్కడ నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్పి ఈ తల్లి ఆ కొడుకు ఈ ఊరు దాటాలి. అతి తెలివితేటలు ప్రదర్శించామనుకో. రే దావుదు రా. అక్కడే ఉండి ఈ తుపాకీకి పని చెబుతాడు మీ అత్తయ్య మీ బావ టమాల్. ఏం చేయాలో చెప్పు, చేస్తా. అక్క ఎవరొచ్చా చూసుకో, ఏంటి ఆడపడుచు? మీ ఆయన గారి చెల్లి, అల్లుడు గారి తల్లి, కారులో వచ్చింది. ఇక్కడున్నావా వదినా? వదినా ఎన్నాళ్ళైంది వదినా నిన్ను చూసి. బాగున్నావా? ఏమండి ఏమండి ఎవరొచ్చారో చూడండి, మీ చెల్లెమ్మ. మా సుమిత్ర బాగున్నావా? సుమంగళిగా ఇంటి నుంచి వెళ్ళావు, మళ్ళీ ఇలా, ఇదంతా నేను చేసిన. జరిగిపోయిన గొడవను ఇప్పుడు ఎందుకన్నా గుర్తు చేస్తావు?
ఎప్పుడు చదువుతాయా? బాగున్నావా? బాగానే ఉన్నానమ్మా. నీ సంగతేమో గాని ఇక్కడ నీ కొడుకు కళ్యాణ్ మాత్రం బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాడు. అల్లుడు హాదాలం. కళ్యాణ్ ఇక్కడున్నాడా? అదేంటయ్య, మీ అబ్బాయి కళ్యాణ్ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని మా ఇంట్లో రాజ్యం వెళ్తున్నాడు. పెళ్ళా? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అసలు మా అబ్బాయి ఇక్కడ ఉండేమేమిటి? అమ్మా, ఏంటి ఇలా వచ్చావు? నిన్ను అప్పుడే రావద్దన్నానుగా, ఎందుకు వచ్చావు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎవరో కొత్త మనిషి నన్ను అమ్మ అని పిలుస్తుంటే కొత్తగా ఉంది. అమ్మా, అంటే ఇతను నీ కన్న కొడుకు కాదా? కాదు, నా కొడుకు కళ్యాణ్ పట్టణంలో ఉన్నాడు. ఇతను ఎవరో మా పరువు తీయడానికి వచ్చిన పచ్చి మోసగాడు. అమ్మా బాబోయ్, ఎంత ధైర్యం! ఇంత మందిని ఇన్ని రోజులుగా ఇంత మోసం చేస్తావా? అమ్మో అమ్మో, నా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఇంట్లో అల్లుడిగా చలామణి అవుదాం అనుకున్నావా? నమ్మక ద్రోహి, ఒక్క అబద్ధంతో నా కూతురు జీవితాన్ని ముక్కలు ముక్కలు చేశావు. అతనితో మాట్లాడి నా గుండె మంటలు పెంచకండి, మీ అందరికీ దండం పెడతాను. దయచేసి అతని వెంటనే బయటికి పంపించండి. చెప్పమ్మా, నేను నీ కొడుకును కాదా? కాదు కాదు కాదు. నువ్వు ఆ మాట అనడానికి వీల్లేదు. నువ్వే కాదు, సృష్టిలో ఏ కన్న తల్లి కని పెంచిన బిడ్డను కాదనడానికి వీల్లేదు. లోకంలో కన్న తల్లిని కాదనే కొడుకులున్నారమ్మా, కానీ కన్న కొడుకుని కాదనే తల్లులు ఉండరమ్మా. చెప్పు, నిజం చెప్పు. నన్ను నన్ను కాదనే పరిస్థితి నీకెందుకు వచ్చింది? చెప్పమ్మా. అయ్యో భగవంతుడా, చెబితే వినిపించుకోడే. ఒక్కసారి కాదు, వెయ్యిసార్లు చెబుతాను, నువ్వు నా కొడుకు కాదు. దయచేసి వెంటనే వెళ్ళిపో. వెళ్ళడమ్మా, నిన్ను చెట్టు కట్టేసి కొట్టి శవాన్ని చేసి చెరులో పారేయటం ఒక్కటే మార్గం. అదొక్కడే విడి తగిన శిక్ష. వద్దు, మనే చేయకండి బాబు. దయచేసి వెంటనే ఇక్కడికి వెళ్ళిపో. దొంగ దొరికాక శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. బిడ్డ ఒంటి మీద దెబ్బ పడేసరికి కడుపులో ఉన్న కన్న ప్రేమ కన్నీటి రూపంలో బయటకు వచ్చిందమ్మా. బాబు, నువ్వు మీ నాన్నగారిలా నన్ను వదిలి వెళ్ళిపోకూడదనేరా? ఏ తల్లి చేయని పాపాన్ని కొడిగట్టాను. దయచేసి ఈ ఊరు వెళ్ళిపో బాబు. అసలు నేను ఎందుకు భయపడుతున్నాను నీకు తెలీదురా? తెలుసు. నీకు తెలిసిన విషయం నాకు తెలుసని వీళ్ళందరికీ తెలియాలి. చెప్పు, నీతో అబద్ధం ఎవరు చెప్పమన్నారు? చెప్పకపోతే ఈ శిక్ష నాకు తప్పదు. చెప్పు. నీ ఒంటి మీద ఎక్కువ దెబ్బ పడ్డా, దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీరు నిజం చెప్పకపోతే నేను మిమ్మల్ని క్షమించను. చెప్పు, ఏం జరిగిందో చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, ప్లాన్ అంతా పాడు చేసావు కదరా యద్దవ. ఇక్కడ ఉండి అట్టగా కబుర్లు చెప్తావు, అక్కడ ఎంత టెన్షన్? నీకేం తెలుసు? హలో, నువ్వేం భయపడకక్క, అంతా హ్యాపీ అనుకునే వాళ్ళందరినీ ఆనందంగా ఉండని. నేను వచ్చి పెడతాగా అందరికీ కలిపి ఒకే ముసలం. నువ్వు నా కోసం ఇంత నాటుకోడవచ్చల్లి. నేనైనా బావైనా మన రెండు కుటుంబాలు ఒక్కటిగా కలవాలని, నీలో ఈ మార్పు తేవాలని ఇదంతా చేశావక్క. అంతేకాని సవతి పోర్ కోసం మాత్రం కాదు. సంధ్య, అర్థం లేని మొండితనంతో మనసిచ్చిన వాళ్ళని అర్థం చేసుకోలేక ఇంతకాలం నేనింత పొరపాటు చేశాను. ఐఎమ్ సారీ. ఇప్పుడు నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. అయ్యో
చేరుకోండి. గోముఖం వచ్చి మీరేం చేయాలో చెబుతాడు. ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. వెళ్ళండి. కూర్చోవద్దునా? చెప్పకే, ఈ ఆస్తిలో నీకు కూడా భాగం ఉంది, కానీ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరునే ఉంది. నీ భాగం మీరు తీసుకుని మాకు రావాల్సింది మాకిచ్చేస్తే మన రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలన్న ఆశే తప్ప ఈ ఆస్తి పాస్తుల భాగాలు నేనేనాడు కోరుకోలేదు. మాకొద్దు కూడా. నువ్వొద్దంటున్నావు వదినా,
కానీ అల్లుడు గారు ఆస్తంతా తన పేరున పెట్టుకుని అబ్బే బావసలు మన ఆస్తిని తన పేరున రాయించుకోలేదమ్మా ఇది కూడా మేము ఆడిన నాటకమే నిజంగా నా చిన్నపాప మరి ఆ కాగితాలు రిజిస్ట్రేషన్ వ్యవహారం ప్లేడర్ రాహత కోతలు ఏమీ లేకుండా నువ్వు పిచ్చిగా వేళ అల్లుడికి రాసిచ్చిన కాగితం ఏ కోర్టును చెల్లదు ఆ సంగతి నీకు తెలీదు నిజంగా చెల్లదా అండి ఇదిగో ఇది చలిమంట కాచుకోవడానికి కూడా పనికి రాదు దాచుకు నన్ను అమ్మాయికి రాళ్ళు చేసి ఇంత నాటకం ఆడారన్నమాట ఎంత మోసం ఎంత మోసం మోసం చేయలేదు కాబట్టి నీ ఆస్తి నీకు దక్కిందమ్మా తల్లి సుమిత్రాదేవి నీ కొడుకును తీసుకుని బయటికి నడు లేకపోతే నీ మొగుడికి పట్టిన కత్తి నీ కొడుకు కూడా పడుతుంది వదినా ఏమిటి మాట్లాడేది ఆస్తి చేతికొచ్చేసరికి అహంకారం నెత్తికెక్కి ఆవిడ టైప్ లో ఆవిడ మాట్లాడుతుందమ్మా నీకప్పుడే చెప్పాను ఇండియాలో రాజకీయాలు ఇంట్లో అత్తబుద్ధులు అంత తొందరగా మారవని అత్తగా చూడు నువ్వు పెట్టాయి ఇంట్లోకి వచ్చావో అట్టాకే నెమ్మని తీసుకుని మర్యాదగా బయటికి నడు లేకుంటే రాయ్ గోముఖం అక్కడ నేను రిలీజ్ మర్యాదగా వెళతారా వెళ్ళగొట్టించమంటారా వద్దురా వద్దు నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాను పనేమి చేయకండి ఒరే బాబు మీ నాన్నగారికి జరిగిన అవమానం ఇంకా నా కళ్ళ ముందే ఉందిరా అది మళ్ళీ జరగడానికి వీలదు పద వెళ్ళిపోదాం ఎందుకు మాలా భయపడతావు ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నన్ను చంపినంత ఒట్టు నీ పిరికితనంతో ఒట్లేసి నా చేతులు కట్టేకమ్మా ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు ఇప్పుడు నాతో రాకపోయావంటే నీకు తండ్రి కాదు ఈ తల్లి కూడా తగ్గకుండా పోతుంది అమ్మా అత్త నీ వెళ్తుంది నీకు భయపడి కాదు మా అమ్మ మాట కట్టుబడి వెళ్తున్నా ఆగండి మీతో పాటు నేను వచ్చేస్తాను ఎక్కడికే నువ్వు వెళ్ళేది నువ్వు నా కూతురివి అందుకే బాధపడుతున్నాను ఇప్పటికి కూడా నువ్వు మారలేదంటే నీతో మాట్లాడడం అనవసరం పదండి వస్తానత్త వెళ్ళి మళ్ళీ వస్తాను నా కోసం కాదు నీ కోసం నువ్వు నమ్ముకున్న వాళ్లే నీకు ఎదురు తిరిగినప్పుడు దిక్కు తోచక దారి తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు అప్పుడు తప్పకుండా వచ్చి నీ కళ్ళు తెరిపిస్తాను అఖిల ఇది నీ అహంకారానికి పరాకాష్ఠ నేను సహించను ఓహో ఇంతకాలానికి తమకు కూడా నోరు పిగిలిందే నోరు మూసుకుని పడి ఉండండి చంపేస్తాను మంచి మనుషులకు చోటు లేని శ్మశానాన్ని ఈ మహాతల్లికే వదిలేసి మనం కూడా వెళ్ళిపోదాం పదండి చిన్నదానమైనా గొప్ప మాట చెప్పావమ్మా వెళ్దాం పద తొందరపడక పశుపతి ఇప్పుడు ఎవరిని ఎక్కడికి పంపాలో నేను చెబుతా రాజు నా కోరిక నెరవేర్చావయ్యా కళ్యాణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నీ రుణం ఎలా తీర్చుకోవాలి రుణాలు ఎప్పుడు శేషాలుండకూడదు అఖిలాండేశ్వరి నా తమ్ముడితో ఇప్పుడే నీ కూతురు మెళ్ళో తాళి కట్టిస్తాను ఏమిటా విడనేది నీవు తెలుగులో చెప్తే కానీ అర్థం కాదు కదా చెప్తున్నా నేను నీ కళ్ళ ముందే నీ కూతురు మెళ్ళో తాళి కట్టించేసి ఈ ఊళ్ళో వాళ్ళ ముందే నీకు చెయ్యాల్సిన సన్మానం చేసి నిన్ను కట్టుగుడ్డలతో నడి రోడ్డు మీదకిచ్చే మహత్తరమైన కార్యక్రమం మాధ్వర్యంలో జరగబోతుంది నిన్ను నమ్మి నా అల్లుడిని కూడా దూరం చేసుకునేందుకు నాకింత ద్రోహం చేస్తా ఉంటా నా భగవంతుడు కూడా కాపాడలేడు
పట్టుకోండి మావికి ఎలా ఉంది అత్తయ్య పర్వాలేదు బాబు నువ్వు రక్తం తారపోసి నా కుటుంబాన్ని కాపాడ మీ అమ్మ రక్తదానం చేసి నా మాంగల్యాన్ని కాపాడింది మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి బాబు మనలో మనకు అవన్నీ ఎందుకు అత్తమ్మా ఎవరు అయిన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకున్నాం ఇక అంతా హ్యాపీస్ మనందరూ హ్యాపీనేనండి కానీ మా చెల్లికి కూడా ఓ చక్కటి భర్త దొరికితేనే కదా మనందరూ సంతోషంగా ఉండగలం ఇది పాయింటే చిన్న పాప ఒకేళ్ళు పట్టుకో అదే కరెక్ట్ అదేమిటల్లుడు ఏముంది మా తమ్ముడు రాజేష్ని పిలుస్తాను దాంతో చిన్న పాప హ్యాపీగా సెటిల్ అయిపోతుంది